భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న దేశం. అలాంటి రంగాల్లో క్రీడారంగం ఒకటి. క్రీడల్లో మన దేశ పతాకాన్ని వినివీధిలో ఎగరవేసిన వారు ఎందరో. వారిలో కొందరు ధ్యాన్చంద్, హాకీ మాంత్రికుడు. హిట్లర్ లాంటి వాడు నా దేశం తరపున ఆడమంటే ఆడనని చెప్పిన గొప్ప దేశభక్తుడు. సచిన్ టెండూల్కర్, క్రికెట్ దేవుడు. విశ్వనాథన్ ఆనంద్, చెస్ మహారాజు. లియాండర్ పేస్, మహేష్ భూపతి. భారత టెన్నిస్ కి రెండు కళ్ళు. కరణం మల్లేశ్వరి, ఒలింపిక్స్ లో బరువునెత్తి భారత్ పరువు నిలిపిన మహిళ. గగన్ నారంగ్, కామన్వెల్త్ లో 4 స్వర్ణాలు సాధించిన షూటర్. సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ లో వరల్డ్ నంబర్ 1 స్థానానికి దూసుకుపోతున్న మహిళ. వీళ్లందరూ ఇప్పటి వరకు దేశానికి పేరు తెచ్చిన వాళ్లు. ఇప్పుడు మీరు చూడబోయే వాళ్లు భవిష్యత్తులో పేరు తేవాలనుకుంటున్న వాళ్లు. శ్రీను, సంటి, పండు, వీళ్ల ముగ్గురి శ్వాస, ధ్యాస, ఆశ అన్ని ఒకే ఆట మీద. గ్లోబ్ మీదున్న అన్ని దేశాల్లో ఎక్కువ దేశాల్లో ఆడే ఆట ఫుట్బాల్. అందులో ఎప్పటికైనా ఇండియా పేరు ఏంటి ఇది మెక్కేజ్ వెళ్ళిపోతున్నట్టున్నాడు అప్పుడు. సాదారా ఏంట్రా, కాపరి పచ్చడి పట్రా. ఎరా అట్లో పచ్చడి చూతుంటున్నావా, పచ్చడిలో అట్లు చూతుంటున్నావా? ఎందులో ఏది నంచుకుంటే ఏంట్రా, డబ్బులు ఇస్తున్నాం కదరా. ఇచ్చావులే, అప్పుడు ఎప్పుడో నీ కూతురు సమతాయినప్పుడు ఇచ్చావు, అది పెళ్ళే కాపురానికి కూడా వెళ్ళిపోయింది, త్వర డబ్బులు ఇవ్వలేదు. ఇస్తావులేవో, ఊరు రోజులు వెళ్ళిపోతావేంటి? నువ్వు ఊరొదిలి పోవరా, నీలాంటి వాళ్ళు 10 మంది తగిలితే నేను పోవాలి ఊరొదిలి. అల్లం జలకర్ర ఎక్కువేసి పెసరట్ వేసుకో. ఏమే పెసరట్ వేసుకో. ఏం బాబురా, పండగ సీజన్ కదా, వ్యాపారం ఎలా ఉంది? ఏంటి ఏం చెప్పమంటావరా, ఒకప్పుడు పండగ సీజన్ అంటే బిజినెస్ టెరికాటన్ క్లాత్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది. అవును, ఈ రెడీమేడ్ షాపులు వచ్చిన తర్వాత ఏది కొట్టు చీకటి జాకెట్ ముక్కలాగా మరీ ఈకైపోయింది. సర్లేరా, బిజినెస్ అన్నాక ఎత్తు పొలాలు తప్ప కదా. కరెక్టేరా, కానీ నా బిజినెస్ పొలంలో తప్ప ఎత్తులోకి వెళ్తలేదా? వెళ్తదిలేరా, ఎదవలకు కూడా ఏదో టైం వస్తుంది అని బెమ్మం గారు ఎప్పుడో చెప్పారు కదా. ఏమే ఇడ్లీ రేకులు 4 ఉన్నాయి, 5 తేది శత్రువుని చెండోడే తీరుడు, శత్రు వంశ యోధుడు కాల భైరవ. నేను దీన్ని అడ్డం పెట్టుకున్నాక మీరు బాణం వేయాలి, సరేనా? యా, మేము వేసినప్పుడు నువ్వు అడ్డు పెట్టుకోవచ్చు. ఈ కాల భైరవికి అడ్డు చెప్తే గోదావరిలో గెంటుతా. చెప్పింది చేయండి, వేయండి. ఏంట్రా వేయట్లేదు, ఏమైంది? రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా? స్కూల్ కు రెడీ అవటం మానేసి ఇక్కడ మగదేరు ఆటలాడుతున్నావా? ఇవో అది కాదు నానా, ఎప్పుడైనా ఇట్లే రేక తీసుకొచ్చి మగదేర యుగదేర ఆటలాడేవనుకో, చెట్టి ఇప్పేసి 7-7 పెనం మీద కూర్చోబెట్టేస్తారు అంతే. సరే చూసుకుంటా, ఆడుతున్న నా ఆటని ఆపేశానని విర్రవీకుతున్నారా మా నాన్న? కాని ఆయనకి తెలీదు నేను మాట వినని మొండి వాడినని. ఆగిపోయిన నా ఆటని మళ్ళీ ఆడుకోవడానికి స్కూల్ తలుపులు తెరుచుకొని మళ్ళీ వస్తాడ్రా పోయినవా. రెడీ అవుతున్నావా? సరే తీను, ఇవిగో పాలు. అబ్బా, ఈ రోజు కూడా పాలేనా? బూస్ట్ కొనమని ఎప్పటి నుంచి అడుగుతున్నానమ్మా. అడుగుతావురా, ఎందుకు అడగు? నువ్వు అడిగినవన్నీ కొనివ్వడానికి మీ నాన్న నేను జిల్లా కలెక్టర్ కాదురా, పోస్ట్ మాస్టర్. అయినా వాటన్నిటికన్నా పాలే మంచివిరా. ఏం కాదు, టీవీలో సచిన్ ని చూడు, బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్తాడు. అవర్ ఎనర్జీ ఆ సచిన్ ఏం పోయిందిరా, డబ్బులు తీసుకుని ఏమైనా చెప్తాడు. ఆయన బూస్ట్ తాగిన వాళ్ళందరూ సచిన్ టెండూల్కర్ లు, లక్ష దోగున వాళ్ళందరూ ఐశ్వర్యరాయ్ అయిపోతే మీ అమ్మ ఇప్పుడు ఐశ్వర్యరాయ్ అయిపోయింది. నేనే ఐశ్వర్యరాయ్ అయితే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకునేదాన్ని? వెళ్ళి అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకునేదాన్ని. అబ్బో విశ్వనాథం గారు వస్తున్నారండి. కార్డు ముక్క ఒకటి ఇవ్వండి. స్వామి, నీ దయతో మా నానిచ్చిన 10 ఎకరాల్ని 100 ఎకరాలు చేశాను. ఇంకొంచెం దయ చూపించి ఆ 100 ఎకరాలు 1000 ఎకరాలు చేసావనుకో, ఎకరానికి 1000 చొప్పున 100,000 రూపాయలు నీ ఉండిలో వేసేస్తాను. నానా, ఎకరానికి 1000 చొప్పున 100,000 రూపాయలు కాదు, 10 లక్షలు అవుతుంది. 10 లక్షలా? లెక్కేసుకోకుండా ముక్కీసాన్రా. బాగా అయింది, దేవుడితో బేరాలాడితే ఇలాగే ఉంటుంది.
అయినా ఉన్న ఎకరాలు చాలవా? ఓ స్పీచ్ మొహమా, ఈ లోకంలో మనిషి ఇక చాలు అనుకోనిది ఒకటి ఉంది, అదే ఆస్తి. ఎవడన్న గుండె మీద చేసుకుని చెప్పమను, నాకున్నది నాకు చాలు ఇక సంపాదించును అని చెప్పరు చెప్పలేరు. అందరూ మీకులాగే ఉంటారు, మరి ఉన్నదాంతో సంతృప్తి చెందేవాళ్ళు లేరు? తలపాక చుట్టుకోవడం చేతగాక తలంకరన్నాడంటే ఎనకడకొకడు, సంపాదించడం చేతగానోళ్ళే సంతృప్తి చెందావు అంటారు. అయినా మీతో వాదించడం నాది బుద్ధి తక్కువ. రారా పండు, పాలు తాగుదు గాని. పోండి పోండి. భద్రం గారు, భద్రం గారు ఎక్కడున్నారండి బాబు? ఎక్కడున్నానా? డ్రమ్ము లోపల ఉన్నారేటండి బాబు. ఏ లేదురా, డ్రమ్ముకి సిల్లు పడింది. మరి కారు పెట్టాలంటే ఎక్కడ సిల్లు పడిందో చూడాలి కదా, అందుకే చూస్తాను. సామానంతా తెచ్చేసానండి. తెచ్చేసావా? ఎందుకు తెచ్చేసావు? మీ ఇంట్లోనే ఉంచేసుకోలేకపోయావు. లేకపోతే ఎట్లా తీసుకెళ్ళిన సామాన్లు తీసుకురా. వేటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయండి. ఒక చెంచా పోయింది. ఒక చెంచా పోయిందా? అలాగా అయితే 10 రూపాయలు ఇచ్చే. ఒక్క చెంచే కదండి. ఒక్కటేనా? మరి ఒక చెంచైనా చెంచాయే కదరా. నేను ప్రతిదీ భద్రంగా చూసుకుంటానని మా నాన్న నాకు భద్రం అని పేరు పెట్టాడు. అర్థమైందా? అంచేత 10 రూపాయలు ఇచ్చే. తల్లి తల్లి, ఇగో ఈ డబ్బులు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చే. వెళ్ళలేదు. స్కూల్ టైం అవుతుంటే ఏవో పిచ్చి బొమ్మలు కట్ చేస్తూ కూర్చున్నావేమిట్రా? పిచ్చి బొమ్మలు కావు, ప్రభాస్ బొమ్మలు. ఏవో బొమ్మలే, త్వరగా రెడీ అవ్వు. అమ్మ అమ్మ, నాన్ని డబ్బులు ఇమ్మన్నాడే. ఎరా సూరి, తగ చదివేస్తున్నారండి. కొన్ని ప్రశ్నలు రాలేదురా? నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు. చదువుల తల్లి పార్వతి కాదు, సరస్వతి కదా. ఆ ముక్క నాకు కూడా తెలుసురా. నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు, ఆ చదువుల తల్లి పార్వతి గురించి. రే ఇది పట్టుకోరా, ఇప్పుడు చూడు. హాయ్ పరు. ఎక్కిట్టు, నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని? సరే సరే, కోపడకు. తాత చదివావా? లేదు. లేదా? ఎందుకే? రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదా? కరెంట్ లేకపోతే చదువువా? గౌతి పట్టుకొని చదవాలి. అది లేకపోతే టార్చ్ పట్టుకొని చదవాలి. అసలు చదువుకోకపోతే ఎలా? నిన్ను నమ్ముకుని ఒకడు ఉన్నాడు, వారు నమ్ముకుని చాలా మంది ఉన్నారు. నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీకు గుర్తుండాలి కదా. ఇదిగో చూడు, ఈ లోకంలో నాకు చూడడానికి నచ్చేవి రెండే రెండు. ఒక్కటి మగతిరా సినిమా, ఇంకోటి నువ్వు రాసిన పేపర్. ఆ రెండో దాన్ని చూడకుండా చేసావంటే నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. రాత్రి చదువుపైనా ఇంతకుముందు చదివిన గుర్తుందిలే. ఆ ముక్క ముందే చూపొచ్చు కదా. అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా. తెలివిత కోడు చదువుతాడు, తెలివైన వాడు కాపీ కొడతాడు. నా దారి కాపీ కొట్టే దారి. పేపర్ చూపించే. ఎగ్జామ్ రాయ్. ఏయ్ అది క్వశ్చన్ పేపర్ రా. సారీ సిస్టర్. ఏయ్ పారు. ఏంటి పేపర్ వే, పేపర్ వే పారు. పారు పేపర్ వే. పేపర్ చూపి. స్కూల్ ఏంటి? నన్ను రాయలేవా? ఎగ్జామ్స్ అయిపోయాయి, ఈ రోజు నుంచి సెలవు. ఒరే ఇరిగా ఆగరా. ఏంటి? మన ప్రెసిడెంట్ గారితో చెప్పి పావులవడ్డీకి 2 రూపాయలు ఇప్పించచ్చు కదా. ఎందుకు? 2 రూపాయలు తిప్పించుకోలేదుగా. అయినా మన ప్రెసిడెంట్ గారు సెకండ్ హెడ్ పేరు సీతయ్య, ఎవ్వడు మాట ఎండో. ఒరే ఎర్ బాబు, మన ప్రెసిడెంట్ గారు ఏంటరా ఇంకా బయటకు రావడం లేదు? వస్తారా? ఆయనకి బోల్డ్ అని పనులు. లోపల కాలు రెండు సాపుకొని ఖాళీ కూర్చుని అనుకున్నావు ఏంటి? ఏమండి కాఫీ? ఏమే
నువ్వు చాలా తెలివైందని అనుకుంటావు కదా? అవును. ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే రెండు విషయాలు చెప్పు. తినడం, పడుకోవడం. కాదు, దురదొత్తే గోక్కోవడం, ఇలా కోడేకితో చెవిలో తిరేట్టుకోవడం. ఇలాంటివి బానే చెప్తారు గాని ఇదిగోండి. అక్కడిగేసి అయ్యాక వీరువల పెట్టు. ఏమండి, మీకోసం బయట చాలా మంది జనాలు ఎయిటింగ్. ఎయిడ్స్ ఏనిరా, అలా ఎయిడ్స్ వేస్తేనే జనాల్లో మన ఎయిట్ పెరుగుద్ది. ఎయిట్ అలా చూస్తున్నా, పాలిటిక్స్ లో ఎవడ ఎయిట్ ఆడే పెంచుకోవాలి, పక్కడొచ్చి పెంచడం. రే, ప్రెసిడెంట్ గారు మినిస్టర్ గారితో మాట్లాడనని చెప్పు. అలాగేనండి. ఏమండి, మినిస్టర్ గారితో అనడం కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకాస్త వెయిట్ పెరుగుతుందేమో కదండి. నీకు తెలియకపోయినా గాని జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని. కోడి ఇల్లు ఎక్కువసిందంటే నమ్ముతారు గాని తాడు ఎక్కువసిందంటే నమ్మరే. నమస్కారం. నమస్కారం. మినిస్టర్ గారితో మాట్లాడలేపు కొంచెం లేట్ అయింది, ఏవో అనుకోద్దు. ఏంటి ఇలా వచ్చారు? ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నిధులు శాంక్షన్ అవ్వలేదు. ఎరాబులు మీ బామ్మర్ది కొంట్లో పోలేదంట. అతిసారండి. అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి, సారా మానేమని చెప్పు. ఏంటి హెడ్ మాస్టర్ తెలుగు మాస్టర్ కలిసి వచ్చారు? ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయింది కదండి, వెళ్లే ముందు మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని. మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, నేనే చేయించాను. మీరు చేయించారా? దేనికండి? ఈ ఊరిని తిట్టినందుకు. దేన్నైనా సహిస్తాను గాని మా ఊరిని తిడితే ఊరుకోను. ఇంకెప్పుడు ఇలాంటి ఫోన్లు చేయకండి, బయలుదేరండి. ఎక్కడ ఆపు. ఏంటండి ఇక్కడ దిగారు? మీరు వెళ్ళండి, నేను నడుచుకుంటూ వస్తాను. నడిచి రావడం దేనికండి? ఈ పల్లెటూరులో పంట పొలాలు, పిల్ల కాలువలు, ఎగిరే పిట్టలు, లేగదోడలు, గంతులు చూసి చాలా కాలమైంది. అవన్నీ చూసుకుంటూ వస్తాను, మీరు వెళ్ళండి. పల్లెకు పోదాం, పాఠాలు చెబుతాం, చెల్ల చెల్లో. ఆహా, ఏం ప్రకృతి, ఏం ప్రకృతి, ఏం గాలి. పచ్చని చెట్టు కొమ్ములు, కొమ్ములు, పిల్ల కాలువలు. ఎవడరా బాల్ తన్నింది? నేనేనండి. గట్టి తగిలిందా అండి? అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా? ఫుట్బాల్ తగిలింది. అయినా బుద్ధి తక్కువ ఎదవలారా, రోడ్ పక్కన ఆటలేడరా ఫుట్బాల్? సారీ అండి, చూసుకోలేదు. సారీ అంటే సరిపోద్దా? నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది. అదే ఏ పక్క ప్రాణం అయితే చచ్చేవాడు. యూస్లెస్ ఫెలాస్. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి. చేసిందంతా చేసి సారీ అంటావేట్రా? అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కడి రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి. మమ్మల్ని ఏమన్నాను కానీ మా అమ్మ నాన్నల్ని ఏమైనా అన్నావు? ఏం చేస్తావురా? ఏం చేస్తారా? ఇప్పుడు అర్థమైందా మేమేంటో? మాతో పెట్టుకోకు, ఇలా అయిపోతాం. రండ్రా. ఎరా ఈరిగా, ఊళ్ళో విషయాలేంటి? మన కుమరీదిలో సుబ్బుగాడు ఉన్నాడు కదండి, ఆడ పెళ్ళం పక్కన వెంకటగారితో లేచిపోయిందండి. మరి ఆ సుబ్బుగాడు వెంకటరావు వ్యక్తి చచ్చిపోతున్నాడా? అయ్యి బాబే, అంత కరెక్ట్గా ఎలా చెప్పారండి? ఇలాంటి ఎన్ని చూడలేదురా. ఈడేవాడురా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. ఒకసారి ఎలా వీలు? ఇదిగో నిన్నే నన్నా, నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా? ఏంటి పిలిచారు? మా నూతులో మట్టి తీయాలయా? ఎప్పుడు తీస్తా? నూతులో మట్టి తీయాలా? అవును, లేకపోతే చెల్లెలు తీస్తా? దేంట్లో నువ్వు తీను. అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరో ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ హెడ్ ఉండి మాడుతున్నావు, మాకు హెడ్ లేదని మాడుతున్నావు. నువ్వు నీ అవతారం హెడ్లెస్ ఫీలు. నేను చెప్పేది నిజం. బాల్ తగిలి గోతులో పడిపోయాను. బాల్ తగిలి గోతులో పడ్డావా? అయితే బ్యాట్ తగిలితే గోదట్లో పడిపోదు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మడ్రాస్ ఇన్ ట్రైన్ సేఫ్ లొకేషన్ బోర్డ్ గాడ్ ద కంపార్ట్మెంట్ ఇన్ వెరీ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ గోట్ డౌన్ కంపార్ట్మెంట్ ఇన్ ద నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ డౌన్ ఫ్రమ్ ద కంపార్ట్మెంట్ వాట్ ద రిమైనింగ్ ఫిగర్ ఇన్ ద కంపార్ట్మెంట్ ఐ విల్ షో యు హూ యా మై. ఏమండి నిజంగా హెడ్ మాస్టర్ ఏమనండి? కరెక్టరా, నూతుల్లో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా. సారీ హెడ్ మాస్టర్, మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవనుకున్నాను. వెళ్ళి కడుక్కోండి. కడుక్కున్న అలాగే ఉంటాడు. సెలవుల తర్వాత స్కూల్కి రావాలంటే చాలా బాధగా ఉంటుంది. మరింత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు? పోనీ రోజుకి మానైపోయావా? అది కూడా ట్రై చేశాను రా, కానీ మా నాన్న హోటల్ లో ఉండమన్నాడు. దానికంటే స్కూలే బెటర్ అని బయలుదేరి ఇక్కడ వచ్చేసాను. కనీసం ఇక్కడ నిద్ర పోవచ్చు కదా. రే, ఈరోజు స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ వచ్చాడంట, ఆయన బాగా స్ట్రిక్ట్ అంటారు.
రండ్రా. ఏంట్రా అది చూడండిరా, అదిగో ఎవర్రై కొత్త అమ్మాయి భలేగుంది. అవునరా, మిత్రవింద కంటే చాలా బాగుంది. నైన్త్ క్లాస్ రూమ్. థ్యాంక్స్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును. నీ పేరేంటి? గాయత్రి. నా పేరు శ్రీను. మీది ఊరు కొత్తగా వచ్చారా? అవును, మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. డియర్ స్టూడెంట్స్, నా పేరు నారదముని. మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ ని. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి. విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. కాదని అలర్ట్ చేస్తే నేను మాట్లాడను, నా బెత్తం మాట్లాడుతుంది. అర్థమైందా? రే, హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో, మన తాట ఒలిచేస్తాడ్రా. స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా? రే, ఎన్ని రోజులు నీ ఎక్కొడతాం, అంతదాకా రాని, చూసుకుందాం. మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ఆ దేవుడు చాలా దయామయుడురా. మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు. సారీ సార్, మీరు హెడ్ మాస్టర్ అని తెలియక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది, నీరు తడుపుద్ది. ఈ నారదముని అంతే, వెనక్కి తిరగండిరా. ధర్మానికి ధర్మరాజులాగా, న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం. మీరేమోకి న్యాయం చెప్పండి. అడగండిరా, చెప్తాను. సార్, స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీసుకోవాలనుకోవడం న్యాయమా? సార్, బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా? మీరే చెప్పండి. బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించను రా, ఇక్కడ చేసిన తప్పుకి ఇక్కడ శిక్షిస్తాను. మీరు ఏ క్లాసు? ఓహో, మాస్టరు మీరు నైన్త్ క్లాస్ కదా? వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా? ఇలా ఇవ్వండి ఒకసారి. రండిరా, రండి, కిందకి రండి. హాఫ్ ఇయర్లీలో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి, అందుకు మిమ్మల్ని కొడతాను. వెనక్కి తిరగండి. ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను. ధర్మం చెప్పండి. ఏం ధర్మం అడగరా? మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టలేదు. లేదు కదా, మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్? నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను. ఎలా ఉంది ఐడియా? సార్, ఆ ఇంగ్లీష్ కాస్త తెలుగులో పెడితే. షట్ అప్! ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారా యాదవా? ఇంగ్లీష్ లోనే పెడతారు. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏంటి సార్? బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఏ రాదా? మీకు రాదని నాకు తెలుసురా, అందుకే అది పెడుతున్నాను రా. వెళ్ళండి రా, వెళ్ళండి. యాదవాళ్ళారా, యాదవాళ్ళారండి. చదవలేక చచ్చిపోతున్నావు. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. మీ నాన్న ఏడేడి బజ్జీలు ఎత్తాడు, వెళ్ళి తినిపో. అబ్బాబాబ్బా, ఎప్పుడు చూసినా నాన్న వేసే బజ్జీలు, నువ్వు వేసే అట్లు తప్ప వేరేం పెట్టవా నాకు. అయ్యో, మర్చిపోయానరా, రమణ తేలు పంచిపెట్టిన సారుంది, వెళ్ళి తినిపో. ఇంత లేటు కదా చెప్పేది. ఇక్కడ ఉందా? అరే, పంచదార చిలక. పంచదార చిలక, పంచదార బొమ్మ బొమ్మ, పట్టుకోవద్దన కమ్మ, మంచు పూల కమ్మ కమ్మ, పుట్టుకోవద్దన కమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందే ఇంటికి పిట్టానే. నొప్పి నొప్పి కొండెంత నొప్పి, ఇల్లి గిల్లి గిచ్చేస్తుంది. పట్టి పట్టి నరాలు మెలేసి నవ్వులోకే లాగేస్తుంది. ఏమైందో తెలియకుందిరో బాబో, రాత్రిరంతా గుణుకులేదు ఎవెట్టి కన్నాను. దేవుడా.
గాజులు ఎంచుకుంటున్నావా అమ్మా? అవునరా. ఈ గాజులు భలే ఉన్నాయే. రబ్బర్ గాజులు. రబ్బర్ గాజులా? రబ్బర్ గాజులు, రబ్బర్ గాజులు, రబ్బర్ గాజులు తెచ్చానే. రిబ్బన్ పువ్వులు, రిబ్బన్ పువ్వులు, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బర్ గాజులు, రబ్బర్ గాజులు, రబ్బర్ గాజులు తెచ్చానే. రిబ్బన్ పువ్వులు, రిబ్బన్ పువ్వులు, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని పరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీ వెంటే పాడి పాడి వస్తానే. ఏంటన్నా? నాకు నీకు నాకు ఆ బూడిద గుమ్మడికాయ కావాలమ్మా. బూడిద గుమ్మడికాయా? అది నీకెందుకురా? నాకంటే నాకు కాదు, మా స్కూల్ కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారికి. సరే, కోసుకెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. ములక్కాళ్ళ కోస్తున్నావు దేనికిరా? ఇవ్వడానికి. ఎవరికి? కొత్తగా వచ్చిన మా హెడ్ మాస్టర్ కి. ఏంటి నాన్న కడని చెక్కుతున్నావు? పగ తీర్చుకోవడానికి. పగ? ఎవరి మీద? నాలుగు పిల్ల పిశాచాల మీద. పిల్ల పిశాచాల? అవును, పిల్ల దెయ్యాలు, పిల్ల భూతాలు కూడా. మాస్టర్ గారు. ఏంట్రా అది? బూడిద గుమ్మడికాయ సార్. నేను గాడిద గుడ్డ అనుకున్నాను రా, ఎందుకు తెచ్చావు? ఎందుకంటారేంటి సార్, దీంతో వడియాలు పెట్టుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు. ఇంకా బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను. ఎందుకు తెచ్చావు? అదే సార్, మీకు ఇద్దామని. ఏంటి లంచమా? కాదు సార్, బహుమానం. బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు. అసలు బూడిద గుమ్మడికాయ అంటే నాకు చిరాకు. అందుకే నేను ములకాలు తెచ్చాను సార్. తెమ్మని నేను అడిగానా? అంటే మా ఇంట్లో ఉన్నాయి, మీకు ఇద్దామని. మీ ఇంట్లో ఇనపెట్టి ఉందా? ఉంది సార్. అది పట్టరా. ఇనపెట్టా? మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాళ్ళు తెచ్చినోడు ఇనపెట్టాలేవా? ఏదవ్వా రే, ములక్కాళ్ళకి పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది. ఏదవ్వా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగో సార్, తీసుకోండి. తీసుకోనరా? మీ కళ్ళకి నేను ఎలా కనబడుతున్నానరా? కూరగాయలిచ్చి బురుడిని చేద్దాం అనుకుంటారా? పో. అది కాదు సార్. మీ పెరట్లో పండినా సరే, మీ చేలో పండినా సరే, మీ తోటలో పండినా సరే, నేను తీసుకొని పో. నేను చెప్పేది వినండి సార్. వినను. చెప్పే అలవాటు తప్ప వినే అలవాటు లేదు నాకు. వెళ్ళా. వెళ్ళిపోనా? తప్పకుండా. ఒట్టు? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే అలవాటు లేదు నాకు. తీసుకో. ఓకే, మీ ఇష్టం. ఓకే ఓకే. నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గానీ ఈ నారద ముని ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా? అమ్మా అమ్మా, గాయత్రి కొంచెం మంచినీళ్ళు తీసుకురా అమ్మా. సరేనమ్మా. ఏమండి, నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా? కూరగాయలు ఏంటి? కూరగాయలు. అదేనండి, నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కుర్రాడు కనిపించాడు. నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడి చేతికిచ్చి పంపించాను. ఏ తేలేదా? ఏంటా బండోడికా? అవును. అంటే ఆ సంచిలో కూరగాయలు నువ్వు పంపించావా? అవునండి. లేచేదక్క లేకపోయినా. గుడ్ షాట్ రా, నువ్వు రోజు ఇలాగే ప్రాక్టీస్ చేసి గోపిచంద్ అంతటి వాడు అయిపోవాలి. ఫుట్బాల్ ఆడితే గోపిచంద్ అంత సినీ హీరో ఎందుకు అవుతాడు? ఓ సుముద్దు, నీకెంతసేపు సినిమాలు గోలే. నేను చెప్పేది సినిమా హీరో గోపిచంద్ గురించి కాదు, పుల్లేల గోపిచంద్ గురించి. అయినా గోపిచంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా. కావచ్చురా, కానీ ప్లేయర్ గా అర్జున్ అవార్డు, గురువుగా ద్రోణాచార్య అవార్డు తీసుకున్న ఏకైక ప్లేయర్ రా. అలాంటి వాడు మన తెలుగువాడు అయినందుకు మనం గర్వపడాలి. తన బ్యాడ్మింటన్ లో ఎంత గొప్ప ప్లేయరో, నువ్వు ఫుట్బాల్ అంత గొప్ప ప్లేయర్ కావాలరా. కావాలంటే ముందు వీడు నేర్చుకోవాలి కదండి. నేర్పిస్తానే, వచ్చే సమ్మర్ హాలిడేస్ లో మంచి కోచ్ ని పెట్టి నేర్పిస్తాను. ఏ ఆటకైనా కోచ్ ఇంపార్టెంట్ కదా నాన్న. అవునరా, ఉత్తరం ఎంత బాగా రాసినా అడ్రస్ సరిగ్గా రాయలేదనుకో అది గమ్యస్థానానికి ఎలా చేరదో. అలాగే నీకు ఆట ఎంత బాగా వచ్చినా సరైన కోచ్ చేయి పడలేదనుకో నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాదు. అలా అయితే నన్ను ట్రైన్ చేసే కోచ్ ఎక్కడున్నారు? బాబు, నా పేరు బాబు కాదు, ఈయన బాబు. అలాగా, ఈ ఊరు ప్రెసిడెంట్ గారిని కలవాలి. మా ప్రెసిడెంట్ గారి దగ్గరగా రండి, రండి తీసుకెళ్తా.
ఆయన మీ ప్రెసిడెంట్ గారు. ఏంటి ఈయన మన ఊరు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్, మిమ్మల్ని కలవడానికి వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రాము అండి. పర్సనాలిటీ చూసి భీముడేమో అనుకున్నాను. సరదాగా నన్ను ఏమనుకోకండి. లగేజ్ వేసుకుని ఇలా బయలుదేరేటి పంచాయతీ ఆఫీసులో ఉందానా? అబ్బాయి కాదండి, ఇల్లు వెతుక్కుంటాను. ఓహో, మీకు అవసరం లేదులేండి, నా ఇంట్లో ఉంది కానీ. పదండి. రేగిట్టు, నాకు ఐస్ ఇప్పించరా? ఇదిగో ఇదిగో ఐస్ ఇవ్వు. రే మీరందరూ వెళ్ళండి, నేను ఇప్పుడు వచ్చేస్తా. ఇదిగో నాకు రెండు ఐస్లు ఇవ్వు, ఒకటి మ్యాంగో ఇంకటి ఆరెంజ్. ఇప్పుడే కనిపించాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. నా కూరగాయలు ఏం చేసేవరా? అమెజాన్ సార్. ఆ డబ్బులు ఏం చేసేవరా? వాటితోనే ఇది కొనుక్కుంటున్నా. తింటావరా? బాగా తిను, తర్వాత దెబ్బలు తినాలి కదా. ఎందుకు సార్? ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెట్టాను కదా. సార్ మర్చిపోయాను సార్. సార్ ఇది పురే, మీరు డిస్ట్రిక్ చదివారా? చదవలేదురా. మరి నువ్వు? నేను చదివానుగా. అమ్మయ్యా, అయితే మనం నలుగురు చదివినట్టేరా? అదేలా చెప్తా వంగు. నిన్నేం చెప్పాను? చదువుకురమ్మని చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? ఏం సార్ ఆ కొట్టడం? సరిగ్గా చదవట్లేదు సార్. సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా? తల మీద కొడితే బ్రెయిన్ డామేజ్ అయిపోద్ది. దెబ్బ కనిపించని చోట కొట్టాలి. రై వెనక్కి తరగరా. రై మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టవచ్చు, కానీ అక్కడ మీకెవరో ఒకరు హెల్ప్ చేస్తారు, అందుకే అవుట్డోర్ లో పెట్టాను. కూర్చోండి. సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్? షట్ అప్. ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా? ఒకరి వెనకాల ఒకడు కూర్చోండి, ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది. కూర్చోండి. మాకు కావాల్సింది అది. కూర్చో. ఆ ఇప్పుడు రాయండి. వెనక్కి తిరుగుతానండి. రై నారదమూని అంటే ఏంటో చూపిస్తానరా. నాతో పెట్టుకుంటారా మీరు? సార్ మీకు ఫోన్ వచ్చింది. రే కాపీ కొట్టేరో చంపేస్తాను, రాస్తూ ఉండండి. రే నా వీపు మీద పేపర్ కర్ర ఉంది, అయినా ఐదో వాడివి నువ్వెవర్రా? రే మీరు సామాన్యులు కాదురా, వీపునంది తోముకోవడానికి గోక్కోవడానికి అనుకున్నాను కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పారా? మీలాంటి వాళ్ళకి మామూలు పనిష్మెంట్ పనికిరాదు. వెనక్కి తరగండి, తరగండి వెనక్కి. పోయి తరగారని దెబ్బలంటే భయం వేద వల్లారా? నువ్వు రావేంట్రా? నేను ఫేస్ టు ఫేస్ చూసుకుంటానురా. వాళ్ళకి వచ్చినప్పుడు నీకు రాదేంట్రా? నేను ఆల్రెడీ పోస్ వచ్చాను. రే వంగా. మాస్టర్ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్. రే తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవరా, అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వందో మాస్టర్ ఒక్కసారి క్షమించను. మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను. వందో. సరే నేను వంగుతాగానే కొట్టకూడదు. పట్టుకున్నా ఉంటా ఎలా కుదురుది. వంగో. కొట్టని మాస్టర్ పర్లేదు. వంగడు వేద వల్లరా, వయసు మించిన పనులు చేస్తారా? ఎప్పుడూ కొట్టవలసిన అమ్మాయిలకి బిట్లు ఇప్పుడు నుంచో కొడతారా? కళ్ళగా కోరిక తీరగా నాకు తీరగా కళ్ళగా కళ్ళగా కోరిక తీరగా కళ్ళగా కోరిక నాకు తీరగా కళ్ళగా కళ్ళగా. అంత మామూలుగా నడుస్తున్నారా, నొప్పెట్టట్లేదా? అసలు తగిలితే కదరా నొప్పెట్టడానికి. నాకు వెనక వాచి పోయింది, మీకెందుకు తగలేదు? పెట్టుకున్నారా? ఇందుకే పిలిచాను, నువ్వు రాలేదు. దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా. అయినా చిన్న పిల్లాడినని చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉండే ఏడేడి పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలియాస్ బైలవా కాదురా. పేరా? నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా? మిమ్మల్ని అనలేదు సార్, మిమ్మల్ని అంటానా సార్? నీకొక్క డోసు సరిపోదురా. బాత్రూమ్ అప్పుడు రావాల్సింది. ఇప్పుడు అప్పుడు కొడితే ఇప్పుడు వచ్చిందా? వెళ్ళు ఇప్పుడు వచ్చేసా. మన సీటుకి ఏమి సరిపోతాయి? 1 2 3. ఇది పెద్దగా ఇప్పుడు ఎంత కావాలంటే అంత కొడుకోండి సార్. నార్మల్ అయ్యేదావా? ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినేరా? కొట్టిన చోట కొట్టకూడదురా, చేతి మీద కొడతాను రా.
నేను చేతి మీద కొడతా, నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను, కానీ నువ్వు చెప్పినట్టు నీ అడ్రస్ ఫాలో అప్ చేయను రా. పెద్ద ప్లేస్ వద్దు, చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను. హెడ్ మాస్టర్ గారిని కలుద్దామని వచ్చాను. ఆయన ఆయన రూమ్ లో లేరు. క్లాస్ లో ఉన్నారా? క్లాస్ లో కూడా లేరు, నీ ఎదురుగా ఉన్నారు. నేనే హెడ్ మాస్టర్ని. నేను కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని. నా పేరు రాము అండి. నా పేరు నారదముని. చూడు, ఈ స్కూల్లో పిల్లలు మామూలు కాదు, పరమ కంత్రిలు. వాళ్ళని వదిలేసాం అనుకో, క్లాస్ అంతా జంత్ర మంత్ర చేసేస్తారు. జాగ్రత్తగా చూసుకో. అలాగే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. నువ్వు కూర్చోలేదే? అంటే సెగ్గడ్డ. ఓహో, నేను మీ స్కూల్ కి కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని. నా పేరు తిరుపతి లడ్డు. వెరీ గుడ్. నా పేరు సాకేత్ రామ్, అందరూ రాము అని పిలుస్తారు. నాకెవరు తిరుపతి లడ్డు అని పేరు పెట్టారు, గాని చాలా మంచి పేరు పెట్టారు. ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే అందరికి ఇష్టం. అందరికి ఇష్టమైన ఆ ప్రసాదం పేరు ఎవరు పెట్టారు ఒకసారి పైకి లేస్తే చూడాలని ఉంది. నువ్వేనా అన్నది? అవును సార్. నీ పేరేంటి? రాంబాబు. థ్యాంక్స్, చాలా మంచి పేరు పెట్టావు. చదువుకునే రోజుల్లో ఇలా నిక్ నేములు పెట్టి టీచర్స్ ని ఫ్రెండ్స్ ని పిలవటం బానే ఉంటుంది. నాకు తెలిసి మీలో మీరు కూడా ఇలా పిలుచుకుంటుంటారు, అవునా? అయితే తనకు కూడా ఓ పేరు పెట్టే ఉంటారు. ఏంటి తన నిక్ నేమ్? తారుడబ్బా. ఏంటి రాంబాబు అలా అయిపోయో? ఓ, నీ నిక్ నేమ్ విని అందరూ నవ్వుతున్నారని ఫీల్ అవుతున్నావా? ఎదుటి వాళ్ళని ఏడ్పించడం, గేల్ చేయడం మనకు సరదాగానే ఉంటుంది. అదే మన ఎవరన్నా చేస్తే బాధగా ఉంటుంది. అల్లరి చెయ్యాలి, కానీ అల్లరితో వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు. సరేనా, కూర్చో. నాకు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పాఠం వద్దు, పరిచయం చేసుకుందాం. ఒక్కొక్కరు మీ పేరు చెప్పి తెలుగులో సామెత గాని పద్యం గాని సూక్తి గాని చెప్పండి. ఫస్ట్ నువ్వు చెప్పు. నా పేరు సుప్రియ సార్, నేను సామెత చెప్తానండి. గోపురాలు కట్టేవాడు పైకెళ్తాడు, గోతులు తీసేవాడు కిందికెళ్తాడు. నెక్స్ట్. నా పేరు మోనికా అండి, నేను సామెత చెప్తాను. కడుపు కూడికేడుస్తే కొప్పు పూలకేడ్చింది. వెరీ గుడ్, బాగా చెప్పావు. నా పేరు పార్వతి, నేను ఒక సూక్తి చెప్తాను. మాట్లాడిన మాట, జరిగిన కాలం, వదిలిన బాణం, వదులుకున్న అవకాశం, తిరిగి రావు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. నెక్స్ట్. నా పేరు గాయత్రి, నేను ఒక పద్యం చెప్తాను. పట్టు పట్ట రాదు, పట్టి విడువ రాదు, పట్టనేని బిగయ పట్ట వలయు, బట్టి విరుట కన్నా బరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్, మీరు చెప్పండి. శ్రీను, పండు, చంటి, కిట్టు. ఏంటి మీ నలుగురు పేర్లు చెప్పుకున్నారు? పద్యమో సామెత ఏదో చెప్పండి. అంటే విడివిడిగా కాకుండా ఒకేసారి కలిసి పాడదాం. సరే పాడండి. అందలేవండి. మొదలెట్లా? మొదలెట్టండి. 1, 2, 3. ఇంకోసారి పాడమంటారా మాస్టర్? కొబ్బరి తోటలో కాపు అంతా దింపేశారా? దింపేశామండి. సరే, అలాగైతే రే పాలకొల నాగేశ్వరరావు ఫోన్ చేసి పట్టుకెళ్ళిపోమని చెప్పండి. హలో, నేను సెకండ్ హెడ్పల్లి ప్రెసిడెంట్ దొరబాబుని మాట్లాడుతున్నాను. ఎవరు? నేను బావా, ప్రియని. ప్రియా, నువ్వా? బాగున్నావమ్మా? బ్రహ్మాండంగా ఉన్నాను. మీ టీవీ 9 ఎలా ఉంది? మా ఛానల్ కి చాలా బాగుంది. మీ అక్కకే కూర గుమ్మడికాయలా గుమ్మటంగా ఉంది. నా మరదలు మీ చెల్లె. ప్రియా అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను. మాస్టర్ గారా? ఆయన మాస్టర్ గారు, మీరేంటి ఇక్కడ? ఊరు చూద్దామని వచ్చాను. మీ ఆట చూసి ఆగిపోయాను, చాలా బాగా ఆడుతున్నారు.
ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? ఎవరి దగ్గర నేర్చుకోవట్లేదు మాస్టర్. రోజు ఇలాగే మాకు మేమే ఆడుకుంటున్నాం మాస్టర్. అవును మాస్టర్. వెరీ గుడ్. ఎవరు కోచింగ్ లేకుండానే మీరు ఇలా ఆడుతున్నారంటే మీకు సరైన కోచింగ్ ఉంటే చాలా మంచి స్టేజ్కి వెళ్తారు. మీకు ఫుట్బాల్ అంటే ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. అయితే మీకు ఫుట్బాల్ ఆడడం వచ్చా సార్? వచ్చు, ఆడతాను. మీరు ఫుట్బాల్ ఆడతారా? నువ్వెందుకిలా అంటున్నావో నాకు అర్థమైందిలే. ఈ పర్సనాలిటీ చూసే కదా నేను ఫుట్బాల్ ఎలా ఆడతానని నీకు డౌట్ వచ్చింది. ఇప్పుడు కాదు గాని కాలేజ్ డేస్ లో చాలా బాగా ఆడేవాడిని. అప్పుడు నాది పర్సనాలిటీ కాదులే. అయితే మీరు మాతో ఆడదురు గాని, రండి మాస్టరు. నేను రాను గాని మీరు ఆడండి, మీరు ఎలా ఆడాలో చెప్తాను. సరేనా, పదండి. కూర్చోండి. జాతర ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయండి? అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనండి. ఏమండి పూజారి గారు, పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? పూర్తయినాయండి. సరే, ఏమయ్యా భద్రం, నీ లైటింగ్ సౌండింగ్ మైక్ సెట్ అన్ని కండిషన్లు ఉన్నాయి కదా? ఊరేగింపు కావాల్సిన పెట్రో మాక్స్ లైట్లతో సహా రెడీ ఉన్నాయి. సరే సరే, ఎరా ప్రసాదం కొండలు రెడీ చేసావా? అయ్యి బాబు చేసేసానండి. అవి చేసేవాళ్ళు ఎత్తాలి కానీ ఇది ఎక్కువ చేస్తున్నాం. ఈ ఏర్పాట్ల సంగతి సరేనండి, ఆ ఏర్పాట్ల సంగతి ఏంటి? మీలాంటి వాళ్ళు ఉండగా కళాపోషణ లేకుండా ఉంటుందా? అద్భుతమైన డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను కళారాణని. శంకరాపురంలో మంజు భార్గవ్ ఏమాత్రం తీసుకోకుండా డాన్స్ చేస్తే మురమళ్ళతుంది. భరతనాట్యాలు మనకెందుకండి? పెద్ద పోటీగాళ్ళలాగా మీరే కదా కావాలన్నారు. నాకు తెలుసు మీరేం చేయకపోయినా డాన్స్ బేబీ డాన్స్ కావాలంటారు. కరెక్ట్ గా చెప్పారండి. జనం కోసం గుడి ముందు భక్తి నాట్యం, మన కోసం తోటలో రక్తి. మన ఇంటికి వెళ్తుందా? ఆ పటాల వెనకాల ఉన్నాయి. ఆర్తి కర్పూరం అది కూడా అక్కడే ఉంది. కొబ్బరికాయ, ఏట్రా ఎప్పుడు లేని ఇవన్నీ అడుగుతున్నావు? దేవుడి మీద భక్తిగాని పెరిగిందా? ఇవన్నీ దేవుడి కాదు, నా ధీరుడికి. నా మీద ఉండే ప్రేమతో రెండోసారి రిలీజ్ అయ్యాడు నా బంగారం. అమ్మా తొందరగా కొబ్బరికాయ ఇవ్వమ్మా, నేను పగలగొట్టాను. ఏడ్సావులే, ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తగ తిడతాడు. ఇప్పుడు ఇదంతా చూశాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు, ఆయనే మొదలు కొడతాడు. తొందరగా పోయి స్కూల్కి తయారవ్వు. ఈ రోజు ఆడ స్కూల్కి వెళ్ళలేదు. ఈ రోజు స్కూల్ ఎక్కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ ఏం మానేమంటున్నాడండి? నానా ఈ రోజు స్కూల్ మానట్లేదు. నానా ఈ రోజు చాలా ఇంపార్టెంట్ పాఠాలు చెప్తారు. నానా ఎన్ని రోజులైనా స్కూల్ మానేయొచ్చు, ఈ రోజు మాత్రం మానకూడదని మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు. నానా చదివేది కలెక్టర్ చదువు కదా కదా, ఒక రోజు మానేసేది అయిపోవడానికి. కొంపలే మునిగిపోగాని రోజు మానే. నేను పని మీద పక్కూరు వెళ్తున్నాను, నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి. నానా ఈ రోజు అసలు మానను మానలేను. నేను మానమని చెప్తుంటే మానను మాన నాకే ఎదురు. ఊరుకోవయ్యా, ఎవరైనా స్కూల్కి వెళ్ళినట్టే కొడతారు, నువ్వేంటి ఈడు స్కూల్కి వెళ్తానంటే కొడతానంటున్నావు? అయినా నాకు ఈడు సాయం ఏమి అక్కర్లేదు, నేను ఒక్కదానే చూసుకోగలను. ఏంట్రా స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా? అవునరా, నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడని వాడు అభిమానే కాదురా. సర్లేరా, అదేం కొత్త సినిమా ఏం కాదు కదా. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా నా కొత్తగానే ఉంటుందిరా. మీరు వస్తారంటే రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను. రావాలనే ఉంది కానీ మన నలుగురు స్కూల్లోకి కొడితే డౌట్ వస్తుందేమో. పైగా ఆ హెడ్ మాస్టర్ మన నలుగురు మీద బాగా పగబట్టున్నాడు. స్కూల్ నుండి మనం వెళ్ళకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. అసలు స్కూలే లేకపోతే అంటే హెడ్ మాస్టరే ఈ రోజు స్కూల్కి సెలవిస్తారు. ఏ కారణం లేకుండా సెలవు ఎందుకు ఇస్తారు? ఆయన ఎందుకు సెలవిస్తారు? నేను ఇప్పిస్తా. ఎలా చెప్పను, చూపిస్తా. హలో హెడ్ మాస్టర్, నారదముని స్పీకింగ్ హియర్. ఏమే నారదముని, ఏమే నారదముని, నువ్వు హైట్ రకోన్ విన్నాను, నీకు బ్రెయిన్ కూడా లేదా? ఎవడరా నువ్వు, నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావు? అబ్బా మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదు అనకపోతే నీ ప్యూన్కు బ్రెయిన్ లేదు అంటారేంటి? అయినా కలెక్టర్ ని ఎదిరించి మాట్లాడే అంత ధైర్యం వచ్చినా నీకు? ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా? సారీ నాకు తెలియదు సార్. ఏంటి తెలిసేది? అసలు హెడ్ మాస్టర్ ఎలా అయ్యా? ఎలా అవటం ఏంటి సార్, ఎంఏబిఈడి చదివయ్యాను. చదువు ఉంటే సరిపోతుందా? అసలు జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ కొంచెం బ్రెయిన్ అన్న ఉండాలి కదా. అయినా
భయం. డీఓ గారు చచ్చిపోయారా? నాకు తెలుసు సార్. ఇప్పుడు తెలిసింది కదా, సెలవిచ్చాయి. అలాగే సార్. రే, డీఓ గారు చనిపోయారంట, స్కూల్కి సెలవు, గంట కొట్టే. ఓకే సార్, వెళ్ళి. ఒరేయ్, సినిమా స్టార్ట్ అయిపోయిందిరా, రండిరా. హలో, కొంచెం కింద కూర్చుంటారా? ఈసారి కూడా పట్టుకోలేదు. హలో, మేము కూడా సినిమా చూడాలండి, తల తీసి పక్కన పెట్టండి. ఎక్కడో ఉన్నట్టుంది. అమ్మ నా కొడక, స్కూల్ ఎగ్గొట్టి థియేటర్ కు వస్తావా? నిజంగా చిత్త అయిపోయా. అబ్బో బాబా, ఇంట్లో తెలియకుండా సినిమాకి వస్తే వీడి వల్ల సగం సినిమా చూడలేకపోతున్నాను రా. ఆ కాళ్ళ పెరొకతి నా దగ్గర ఉంటే వీడు తలే తీసేసేవాడిని రా. అయినా వీడి పని ఇప్పుడు కాదురా, ఇంటర్వెల్లో చెప్తా ఉంటే ఇంటర్వెల్లో. ఇప్పుడు చూడండి రా. ఎరా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నన్ను సినిమా చూడని వా? తిరలో సగం నీ తలకాయ మూసేస్తుంది, నువ్వే తండ్రి వాళ్ళరా? ఏంటయ్యా నువ్వు, సంపెత్తవా? చిన్న పిల్లడు ఏదో తెలియక చేసి ఉంటాడు. ఆడు చిన్న పిల్లాడంటే కోస్తే కోస్తా మాత్రమే సరిపోతాడు ఏదవ్వా. పైగా ఈయన గారు సినిమా చూసేటప్పుడు తలాటం రాకూడదంట, వస్తే తల తీసేస్తాడంట, నా తల తీసేస్తాడంటాడు. ఎలా చూస్తున్నాడు చూడు. ఆగు, ఆ తల నీదనుకోలేదు, అందుకే అలా అన్నాను. నా తల నాది కాబట్టి ఎవరిది అనుకున్నావురా నువ్వు? నా పని అయిపోయి నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది, లేకపోతే స్కూల్కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం. అబ్బా, నువ్వు ఊరుకోవయ్యా, జరిగింది ఏదో జరిగింది, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడు, నువ్వు వెళ్ళు. సంపెత్తాను ఎద తల తీస్తాడంట తల. అమ్మా, దా నాన్నకి నేను సినిమాకి వెళ్ళానని కోపొచ్చిందా, లేకపోతే తల తీసేస్తానన్న దాని కోపొచ్చిందా? వెళ్ళి అడుగు, మంచి కాక మీద ఉన్నాడు కాల్చి. శ్రీను, శంతి, ఇటు రండి. మదన్రా, మాస్టర్ పిలుస్తున్నారు. ఏంటి మాస్టర్? ఈ రోజు పేపర్ చూసారా? లేదు మాస్టర్. ఈస్ట్ గోదావరి స్టేట్ సబ్ జూనియర్స్ ఫుట్బాల్ టీమ్ సెలక్షన్స్ ఈ ఆదివారం జరుగుతున్నాయి, మీ ముగ్గురు వెళ్ళండి. అవును, మీరే. ఎప్పుడు ఇదే గ్రౌండ్ లో మీలో మీరు ఆడితే ఏంటి ప్రయోజనం? అలాంటి చోటుకు వెళ్తే మీ టాలెంట్ బయటకు వస్తుంది, మీరు మంచి ప్లేయర్స్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది. వెళ్తారా? వెళ్ళాలనే ఉంది కానీ సెలెక్ట్ అవుతామా మాస్టర్? సెలెక్ట్ అవుతారా లేదా అనేది వెళ్తేనే కదా తెలిసేది. కానీ చాలా ఊళ్ళ నుండి చాలా మంది వస్తారేమో కదా మాస్టర్. ఆటలో అయినా యుద్ధంలో అయినా గెలవాలంటే ముందు మనం భయపడకూడదు. ఎవరొస్తే మీకేంటి? మీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది, మీ ముగ్గురిని నేను తీసుకెళ్తాను. మా ఇంట్లో ఒప్పుకోరు మాస్టర్, ఊర్లో ఆడితేనే తిడతారు, అలాంటిది పొరుగురు ఆటల కోసం వెళ్ళడం అంటే. మా ఇంట్లో కూడా ఒప్పుకోకపోవచ్చు మాస్టర్. మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను, వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది, సరేనా? ఫుట్బాల్ ఆడడం కోసం వీడిని పొరుగురు పంపించాలా? అందుకు నేను పర్మిషన్ ఇవ్వాలా? ఎందుకు వచ్చిన ఆటలండి ఇవేమైనా, మా కూడు గుడ్డ పెడతాయి చెప్పండి మాస్టర్. అలా అనకండి, మీ వాడి టాలెంట్ గురించి మీకు తెలీదు. ఏమిటండి వాడి గురించి నాకు తెలియంది, అయినా మీరు మాస్టర్ కాబట్టి ప్రైవేట్కి పంపించమంటే పంపిస్తాను, అంతేగాని ఇలాంటి ఆటలకి సచిరే పంపించనండి. అదేంటండి, మీ పిల్లాన్ని మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? సచిన్ టెండూల్కర్ తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశానికి ఓ సచిన్ దొరికేవాడా? బైచింగ్ భూటియా తండ్రి మీలా ఆలోచించుంటే
ఈ దేశం తరపున ఆడేవాడా? పైచింగ్ బుట్టోనా ఆడేవాడే? బుట్టో కాదు నాన్న, బుట్టియా, ఇండియా ఫుట్బాల్ టీమ్ కెప్టెన్. ఓహోహోహో, ఇప్పుడు నేను ఫుట్బాల్ పంపిస్తే ఆ బుట్టోలాగా? కాదు కాదు కాదు, ఆ బుట్టియాలాగా అంత చోటు అవుతాడనా? తప్పకుండా అవుతాడు. వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే. మాస్టర్ అంత ఇదిగా చెప్తున్నారు కదా, పంపించచ్చు కదా. రేపు నిజంగా వాడు అంత పెద్దవాడైతే మనకు మన ఊరికే కదా పేరు వచ్చేది. సర్లే సర్లే, మాస్టర్ అంతలా చెప్తున్నారు కాబట్టి కాదనలేకపోతున్నాను, తప్పకుండా తీసుకెళ్ళండి. చూడండి మాస్టర్, మీరు చెప్పారు కాబట్టి మా ఊరిని పంపిస్తాను. కాకపోతే ఒక విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఊరు సెలెక్ట్ కావాలా, ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకంటూ ఓ పేరుంది, ప్రెస్టీజ్ ఉంది. పలానా బుల్లబ్బాయి గారు అబ్బాయి సెలక్షన్స్ కి వెళ్ళి సెలెక్ట్ అవ్వలేదంటే అది మన ఇమేజ్ కే డామేజ్. అందుకనే ఈ డబ్బు తీసుకోండి. టాలెంట్ తో సెలెక్ట్ అయ్యాడా ఓకే, ఏ గొడవ లేదు. ఒకవేళ కాలేదనుకోండి ఈ డబ్బుతో మేనేజ్ చేసి మా ఓడి సెలెక్ట్ చేసేసేయండి, దాంతో వాడికి ప్లేస్ దొరుకుతుంది, నాకు పరువు దక్కుతుంది. నేను అడుగుతాను చెప్తారా? అడగండి. మీ పరువు విలువ ఎంత? పరువు ఏమన్నా ఎరువా? ఇలువ ఇంతని చెప్పడానికి కొన్నిటికి ఇలువ కట్టలేమండి. కరెక్టే సార్, టాలెంట్ కూడా అంతే. టీమ్ లో ప్లేస్ డబ్బుతో కొనేది కాదు, టాలెంట్ తో గెలిచేది. ఆ టాలెంట్ మీ వాళ్ళలో ఉందన్న నమ్మకం నాకుంది, మీకు కూడా నమ్మకుంటే నాతో పంపించండి. మా వాడి మీద మీకు ఎంత నమ్మకం వేస్తారో అలాగే తీసుకెళ్ళండి. నమస్తే సార్. నమస్తే నమస్తే. సెలక్షన్ కోసం వచ్చింది వీలేనా? అవును సార్, ఈ లెటర్ ఎంపీ గారు పంపించారు సార్, వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమని. వాళ్ళిద్దరా? అవును సార్. చేద్దాంలే, ముందు ముందు ఆయనతో మనకు చాలా పనులు మొదలు పెడదాం. సెలక్షన్ కమిటీ వాళ్ళు రావాలి కదా సార్ సెలెక్ట్ చేయాలంటే. ఎవ్వరు రారు, ఈ అజయ్ సెలెక్ట్ చేస్తే సెలక్షన్ కమిటీ మొత్తం సెలెక్ట్ చేసినట్టే. అర్థమైందా? సరే సార్. హలో, హౌ ఆర్ యు? ఫైన్. మీరేంటి ఇలా వచ్చారు? ఈరోజు ఫుట్బాల్ సెలక్షన్స్ కదా, వీడు మా అబ్బాయి హర్ష. ఓహో, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, మా అబ్బాయి టీమ్ లో సెలెక్ట్ కావాలి. ఓకే ఓకే, డోంట్ వరీ, మీ వాడు సెలెక్ట్ అయిపోయినట్టే. వెళ్ళు, పిల్లలందరినీ రెండు టీమ్స్గా డివైడ్ చేయి. సార్, నా క్యాండిడేట్లు ఇద్దరు ఉన్నారు సార్. నీ క్యాండిడేట్? అవును సార్. సరే చూద్దాంలే. థ్యాంక్ యూ సార్. వెళ్ళు, వీళ్ళని. కమాన్ బాయ్స్, కమాన్ బాయ్స్, గో గో. ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. సరే మాస్టర్. మీ ఇద్దరు వెళ్ళండి, మీ ఇద్దరు వెళ్ళండి సార్. డివైడ్ చేసాను సార్. ఓకే, స్టార్ట్ ద గేమ్. మేము ఆడతాం సార్. టైం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ అండి. నెక్స్ట్ ఇయరా? అదేంటండి, ఇంకా ఆడించలేదుగా. ఏంట్రా, నన్నే క్వశ్చన్ ఇస్తావా? మిమ్మల్ని ఆడించను, పోండి. ఏంటి, వెళ్ళిపో సార్. అలా అనకండి సార్, ఏదో తెలియక అన్నాడు. వాళ్ళు ఎంతో ఆస్తి వచ్చారండి. అయితే వీళ్ళు బాగా ఆడతారు సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. వీళ్ళు బాగా ఆడతారా లేదా డిసైడ్ చేయాల్సింది నేను, నువ్వు కాదు. అందుకే కదా ఒక్క ఛాన్స్ ఇమ్మంటున్నాను. కుదరదని చెప్తున్నా కదా, ఇంకా వెళ్ళండి. కమాన్ సురేష్, క్విక్. ప్లీజ్ సార్, ఎంతో దూరం నుంచి వచ్చాం. మీరిప్పుడు కాదంటే 1 ఇయర్ వెయిట్ చేయాలి. ప్లీజ్ సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి. సరే సురేష్, వీళ్ళని తీసుకెళ్లి ఆడించు. ఈవినింగ్ మనం డెఫినెట్లీ కలుద్దాం బేబీ. మార్నింగ్ వచ్చి కలుస్తానుగా, ఎందుకు రాలేదు? ఆడి చూడకుండా ఫోన్ మాట్లాడతాడేంటి? సురేష్, ఆడిచ్చింది చాలు, పెనల్టీ షూట్అవుట్ స్టార్ట్ చేయి. కమాన్ బాయ్స్, కమాన్, అందరూ సైడ్ బై సైడ్ నిలబడండి. ఫస్ట్ నూరా.
సెలెక్ట్ అవుతామా మాస్టర్? తప్పకుండా సెలెక్ట్ అవుతారు. గేమ్ బాగా ఆడారు, గోల్స్ బాగా చేశారు. ఏమో మాస్టర్, టెన్షన్ గా ఉంది. ఎందుకు టెన్షన్? చూస్తుండండి, గ్యారంటీగా మీ ముగ్గురు పేర్లు చదువుతారు. నిజంగానా మాస్టరు? నిజంగా. వెళ్ళండి. ఇదిగో చూడండి, అందరు బాగా ఆడినా కొందరిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది, కాబట్టి సెలెక్ట్ కాని వాళ్ళు ఫీల్ అవ్వకండి. ఓకే, టీంలో సెలెక్ట్ అయిన 14 ప్లేయర్స్ పేర్లు నేను చదువుతాను, ఆ పేరు గల వాళ్ళు సైడ్లోకి వచ్చి నిలబడండి. ఓకే. గోపాల్, ఫనీ, కాశీ, జగదీష్, హర్ష, శంకర్, జాన్, బాబ్జీ, అబ్దుల్లా. రే, 10 పేర్లు అయిపోయారా? అవునరా. ఆ 4 పేర్లలో మన 3 పేర్లుంటే బాగుండుండ్రా. వేణు. రే, ఆ 3 పేర్లు మనం అయితే బాగుండుండ్రా. వాసు. మన 3 కనీసం 2 ఛాన్స్ దొరికినా చాలరా. శర్మ. రే, మన 3 ఒక్కడు సెలెక్ట్ అయినా చాలరా. కృష్ణ. ఓకే బాయ్స్, ట్రై నెక్స్ట్ ఇయర్. వెళ్ళండి వెళ్ళండి. బాగా ఆడారు, సెలెక్ట్ అవుతారన్నారు కదా మాస్టర్, మరి మా 3 ఒక్కరు కూడా ఎందుకు సెలెక్ట్ కాలేదు మాస్టర్? ఒక్క గోల్ చేయని వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు, మేమెందుకు మాస్టర్ సెలెక్ట్ అవ్వలేదు? బాగా ఆడినప్పుడు కూడా సెలెక్ట్ కాకపోతే ఇంకెందుకు మాస్టర్ ఆడడం? సురేష్, వీళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంప్ ఎప్పటి నుంచి ఉంటుందో ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పు. అలాగే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? వాళ్ళ 3 టీంలోకి ఎందుకు తీసుకోలేదు? అది అడగడానికి నువ్వెవరు? ఆడించమన్నావు, ఆడించాను. సెలక్షన్ గురించి అడిగే అర్హత నీకు లేదు. అన్యాయాన్ని ప్రశ్నించడానికి అర్హతలు అక్కర్లేదు. అయినా బాగా ఆడిన వాళ్ళు కాదని ఏమాత్రం ఆటరాని వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు? ఏంటి నన్నే క్వశ్చన్ వేస్తున్నావు? నా ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. నీ వాళ్ళు నీకు గొప్ప కావచ్చు, నాకు కాదు. అయినా మీ వాళ్ళు నాకు టాలెంట్ ఏం పెద్ద కనిపించలేదు, అందుకే సెలెక్ట్ చేయలేదు. ఎంత డబ్బు ఇస్తే మా వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళుగా కనిపిస్తారు నీకు? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, డబ్బుకు ఎమ్ముడిపోయేలా కనిపిస్తున్నానా? అంతకంటే నీచంగా కనపడుతున్నావు. ఏంటి నాకన్నా? నీ టీం నీ ఇష్టమా? ఈ టీం ఏమన్నా నీ ఇంటి టీం అనుకున్నావా, నీ వీధి టీం అనుకున్నావా? డిస్ట్రిక్ట్ టీం. రేపు ఇలా ఆట రాని వాళ్ళతో వెళ్ళి ఓడిపోతే ఓ చజయ్ టీం ఓడిపోయింది అంటారు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టీం ఓడిపోయింది అంటారు. అప్పుడు పోయేది నీ పరువు కాదు, జిల్లా పరువు. అసలు నీలాంటి వాళ్ళ వల్లనే టాలెంట్ లేని వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు. నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాలు రాక ఆటకి దూరం అయిపోతున్నారు. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఓ స్పీచ్ ఇచ్చేస్తున్నావు? అంటే మీ వాళ్ళని సెలెక్ట్ చేయనంత మాత్రాన నేను సెలెక్ట్ చేసిన టీం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావా? అంటే ఈ టీం స్టేట్ టోర్నమెంట్ గెలవగలదు అనుకుంటున్నావా? అవును, డెఫినెట్లీ గెలుస్తుంది. గెలవదు. జోష్యం చెప్తున్నావా? ఆ విషయం చెప్పడానికి జ్యోతిష్యం తెలియనక్కర్లేదు, ఆట తెలిస్తే చాలు. ఓహో, నాకంటే ఎక్కువ తెలుసా నీకు ఆట? సరే అయితే వాళ్ళతో నువ్వే ఒక టీం తయారు చేసుకో. చేస్తాను. ఎవరైతే నువ్వు ఆటకు పనికిరారన్నావో వాళ్ళతోనే ఒక టీం తయారు చేస్తాను, నీ టీం మీద వాళ్ళని గెలిపిస్తాను. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఎస్, ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రోజు 15, వచ్చే నెల 15 నీకు దమ్ముంటే నీ టీంతో గేమ్ ఆడటానికి రా. మా వాళ్ళు గాని గెలిస్తే వాళ్ళ 3 నువ్వు టీంలోకి తీసుకోవాలి. నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరి ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా. అయితే నా కాళ్ళకి దండం పెట్టడానికి రెడీగా ఉండు. నేను రెడీగా ఉండడం కాదు, మా వాళ్ళ టీంలో తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉండు. చా, నీ మీద నీకు అంత నమ్మకం ఉందా? నా మీద కాదు, మా వాళ్ళ టాలెంట్ మీద ఉన్న నమ్మకం. వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు, గెలిచి తీరుతారు. వెయిట్ అండ్ సీ. ఏంటి అంత డల్గా ఉన్నారు, టీంలో సెలెక్ట్ అవ్వలేదనా? సెలెక్ట్ అవునందుకు బాధగానే ఉంది, కానీ మీరు అనవసరంగా ఛాలెంజ్ చేసినట్టున్నారు మాస్టర్. అవును మాస్టరు, సెలెక్టే అవ్వని మేము వాళ్ళతో మ్యాచ్ ఎలా గెలుస్తాం? పైగా మనకు టీం కూడా లేదు మాస్టర్. టీంని నేను తయారు చేస్తాను. తయారు చేసినా వాళ్ళ మీద మనం గెలవలేం మాస్టర్. అవును మాస్టరు, ఓడిపోతాం అనిపిస్తుంది. నిజమైన ఓటం అంటే ఏంటో తెలుసా? బరిలోకి దిగాక ఓడిపోవడం కాదు, దిగక ముందే ఓడిపోతాం అనుకోవడం. తన మీద పడ్డ రాళ్ళకి భయపడి పారిపోతాడో పిరిగివాడు, ఎదురు తిరిగి పోరాడతాడు ఓ ధైర్యవంతుడు, ఆ రాళ్లతోనే కోట నిర్మించుకుంటాడు ఓ మేధావి అన్నాడు ఒక మహానుభావుడు. పిరికి వాళ్ళ పారిపోతారో, ధైర్యవంతులా ఎదురు తిరిగి పోరాడి గెలిచి అదే టీంలో మెంబర్స్ గా మారతారో మీరే నిర్ణయించుకోండి.
ఆడి గెలుస్తాం. వెరీ గుడ్. కానీ ఏమైంది? ఊరు తెరపు నుండి ఆడడానికి ఊర్లో అందరూ ఒప్పుకుంటారా లేదా మాస్టర్? ఆ విషయం నాకులే, నేను మాట్లాడతాను కదా. ఏంటి మాట్లాడేది? అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? అయినా మీరు ఛాలెంజ్ అయినాక మీరు ఏమైనా ఛాలెంజ్ రావడం అనుకుంటున్నారా? మీరు వచ్చి మాస్టర్ రావడండి. ఆయన ఈ ఊరు గురించి ఎప్పుడు ఛాలెంజ్ చేయలేదు, మీరేనా ఛాలెంజ్ చేస్తారండి? ఇప్పుడు చూడండి, ఒక్కడు కూడా సెలెక్ట్ కానందుకు ఊరు పరువు పోయింది, నా కొడుకు సెలెక్ట్ కానందుకు నా పరువు పోయింది. వీళ్ళు సెలెక్ట్ చేయండి, టాలెంట్ లేక కదండి, కోచ్ రాజకీయాల వలన. ఆ రాజకీయాలు లేని ఎక్కడ మాస్టారు? వస్తే అదృష్టం, రాకపోతే మన దురదృష్టం అని సరిపెట్టుకోవడమే. అందరూ అలా సరిపెట్టుకోబట్టే నిజమైన టాలెంట్ కి గుర్తింపు లేకుండా పోతుంది. ఈ ముగ్గురులో టాలెంట్ ఉంది కాబట్టే వీళ్ళని ఎంకరేజ్ చేయాలనుకున్నాను, వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలనుకున్నాను. టాలెంట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంత తప్పో, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం కూడా అంతే తప్పు. మీ భాషలో చెప్పాలంటే, బీడు భూమిలో పంట వేయడం ఎంత తప్పో, సాగు భూమిలో పంట వేయకపోవడం కూడా అంతే తప్పు. కన్నవారి పేరు నిలబెట్టే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటే, ఉన్న ఊరు పేరు నిలబెట్టే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు ఈ పిల్లలు మీ ఊరికి మంచి పేరు తెస్తారనే నమ్మకం ఉంది. మీకు కూడా నమ్మకం ఉంటే నాకు అవకాశం ఇవ్వండి. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? మాస్టర్ చెప్పింది కరెక్ట్. మన పిల్లల గురించి, మన ఊరు గురించి ఆయన అంతగా ఆలోచిస్తుంటే మనం ఇంకెంత ఆలోచించాలి? నిజమే, కానీ ఊరు తరపు నుంచి ఆడాలంటే ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోండి, ఆయన ఏమైనా ఆస్తులు అడుగుతున్నాడే ఏంటి? పిల్లలు ఈ ఊరు తరపున ఆడడానికి పెర్మిషన్ అడుగుతున్నాడు, ఇచ్చేస్తా పోలే. ప్రెసిడెంట్ నువ్వనేనా? మీరే పర్మిషన్ ఇవ్వాలా లేదో ఆలోచించి చెప్తాను. ప్రెసిడెంట్ గారండి. ఏంట్రా? అసలు మాస్టర్ గారు ఛాలెంజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి. ఏంటది? వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయకపోవడమే కాకుండా మన ఊరిని తిట్టారండి. మన ఊరిని తిట్టాడా? అవునండి. ఏ ఊరు నుంచి వచ్చారంటే సకినేటిపల్లి అన్నామండి. తొక్కలో సకినేటిపల్లి నుంచి వస్తే టీమ్ లో ప్లేస్ ఇవ్వాలా అన్నారండి. తొక్కలో సకినేటిపల్లి అన్నాడా? అవునండి. అంతేకాదు, మమ్మల్ని ఏమన్నా అనండి కానీ మా ఊరిని ఏమన్నా అంటే మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోరని చెప్పామండి. అప్పుడేమన్నాడు? బొంగులో ప్రెసిడెంట్ మమ్మల్ని ఏం చేస్తాడు అన్నాడండి. బొంగులో ప్రెసిడెంట్ అన్నాడా? ఆ విషయం వాడికి ఎలా తెలిసిందండి? సరే, అయితే వాడు పొగర అంచాల్సిందే. సరే మాస్టర్, ఊళ్ళో ఏం కావాలంటే అది వాడుకోండి. ఏ పిల్లడు కావాలంటే ఆ పిల్లడు సాధించండి, కావాలంటే నా కొడుకుని కూడా పంపిస్తాను. మనకి కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఏది ఎమోషన్ అనేసి పిల్లల్ని ఆడించుకోండి అన్నారు, బాగానే ఉంది. మరి ఆ స్కూల్ ఆ అటెండెన్స్? అటెండెన్స్ గురించి మీకు ఎందుకండి, హెడ్ మాస్టర్ చెప్తాను ఆడే పిల్లలందరికి అటెండెన్స్ చేసేయమని. మాస్టర్ మీ పని మీద మీరు ఉండండి. థ్యాంక్స్ అండి. శ్రీను, ఈ ఊర్లో ఫుట్బాల్ ఆడే పిల్లలు ఎవరు లేరా? మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు మాస్టర్, కానీ వాళ్ళు ఫుట్బాల్ ఆడడం అనేసి క్రికెట్ ఆడుతున్నారు మాస్టర్. సరే, అయితే మీ ఇద్దరు ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి మ్యాచ్ గురించి చెప్పి నా దగ్గర తీసురండి. మనం ఊర్లోకి వెళ్ళి మాస్టర్ మన టీంకి ఎవరు పనికొస్తారు చూద్దాం. ఏంటి, మీతో కలిసి మేము ఫుట్బాల్ ఆడాలా? అవునరా, 15 తారీఖున తూర్పు గోదావరి జిల్లా జట్టుకి మనూరు జట్టుకి మ్యాచ్ ఉంది. మనూరు జట్టా? మనూరు జట్టు ఎక్కడుంది? లేదు కాబట్టి మాస్టర్ గారు మనందరితో కలిపి ఆ జట్టును తయారు చేస్తానన్నారా? అవునరా, మీకు కొంచెం ఫుట్బాల్ ఆడటం వచ్చు కదా, అందుకే మాస్టర్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారా. రమ్మన్ గానే ఎగేసుకుంటూ వచ్చేదానికి మీరు ఆడేది క్రికెట్ కాదు కదా, మేము ఫుట్బాల్ క్రికెట్ ఆడుకుంటాం. ప్లీజ్ రా, మాకోసం ఆడండి రా, కావాలంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్రికెట్ ఆడుకోండి రా. మేము ఆడమని చెప్తున్నాం కదా, పదండి రా. సర్లేరా, మీరు కాకపోతే ఇంకొకళ్ళు. ఏదో ఫ్రెండ్స్ కదా, స్కూల్కి వెళ్ళకపోయినా అటెండెన్స్ పడుతుందని అడిగాం. ఏంటి, స్కూల్కి వెళ్ళకపోయినా అటెండెన్స్ పడిపోద్దా? అవును, ఫుట్బాల్ ఆడే పిల్లలు స్కూల్కి రాకపోయినా అటెండెన్స్ వేయమని ప్రెసిడెంట్ గారు చెప్పారు. నిజంగానా? కావాలంటే వెళ్ళి ప్రెసిడెంట్ గారిని అడుగు. అక్కర్లేదు. రే, స్కూల్ మానేయడానికి ఇదే మంచి ఛాన్స్ రా, ఆడినంతసేపు ఫుట్బాల్ ఆడి మిగతా టైం మనం క్రికెట్ ఆడుకోవచ్చు. సరేరా, మీరు అలా అడుగుతున్నారు కాబట్టి మీతో కలిసి మేము ఆడతాం. థ్యాంక్స్ రా, పదండి మాస్టర్ దగ్గరికి వెళ్దాం. పదరా. ఈ రోజు నువ్వు నాకు దొరకాలి, ఇద్దరు మనుషులు పెట్టారా సరే, నేను గోదావరిలోకి విశ్రయించకపోతే నా పేరు అన్నాపత్రులు తాతారావే కాదు. ఆడు చేసిన పనికి నాకు సవాల్ ఎత్తిపోతుంది. అసలు మళ్ళీ ఏదైనా ఏదో పని చేశాడా? ఆడు చేసేవే ఏదో పనులే. ఈడు చేసిన ఏదో పనికి ఆ జట్కా ఎర్రన్న 3000 ఇస్తావా చస్తావాని నా పేక మీద కూర్చున్నాడు. ఏ, ఆ జట్కా ఎర్రనికి 3000 ఎందుకు ఇయ్యాలి? ఏం చేశాడో నీ కొడుకుని అడుగు. ఎరా, ఆ ఎర్రన్న నేను చేసావురా? అబ్బే, వీరన్న నేను చేయలేదు మా, ఆడు గుర్రాన్ని జస్ట్ పిలిచాను అంతే. పిలిచినందుకే 3000 అడిగాడా? అది ఎలా పిలిచానంటే.
అది ఈ లాగటం కాదు, ఈడేదాన్ని గోదావరిలో లాగేశాడు. దెబ్బ చచ్చుకుంది. సత్యన గుర్రానికి 3000 ఇస్తావా లేదని ఆ జట్కా ఎరన నానా కూడా చేస్తున్నాడు. అసలు ఏంటి ఎవరు మాస్టారు? కిట్టు. మాస్టారు, వీడు చేసిన అల్లరి గురించి మీకు తెలియదండి. పిల్లలు అన్నాక అల్లరి చేయరా ఏంటి? చెయ్యొచ్చు మాస్టారు, కానీ వీడు చేసిన అల్లరి విలువ 3000. ఆ 3000 కావాలంటే నేను ఇస్తాను. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటండి? ఈ ఊరు తరపున ఒక ఫుట్బాల్ టీం తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే కిట్టును అందులో ఆడిందాం అనుకుంటున్నాను. భలేవారు మాస్టారు, దానికి ఇంతలా అడగాల? కనీసం ఎదవికి ఆటలో పడితేనే చదువుతుందేమో. కావాలంటే పగలు రాత్రి మీ దగ్గర ఉంచుకుని ఆడించండి. ఆడు. సర్లే, నువ్వు వెళ్ళు. ఏం కిట్టు, ఆడతావా? మాస్టర్, ఈ రోజు మీరు నా ప్రాణ కాపాడిన ప్రాణ కదా మాస్టర్. మీకోసం ఫుట్బాల్ ఏంటి మాస్టర్, బాస్కెట్ బాల్, త్రో బాల్, క్రికెట్ బాల్, రబ్బర్ బాల్, బేస్ బాల్, వాలీబాల్ అన్ని ఆడతా మాస్టర్. అన్ని బాల్ అక్కర్లేదు, ఒక ఫుట్బాల్ ఆడితే చాలు. ఓకే మాస్టర్, మీరు చెప్పారుగా ఆ ఫుట్బాల్ మాత్రం ఆడతాను మాస్టర్. ఓకే మాస్టర్. వీళ్ళే మాస్టర్ ఆ ముగ్గురు, వీళ్ళకంతా చెప్పాం, వీళ్ళు ఆటానికి ఒప్పుకున్నారు. అయితే మీరు రేపు ప్లే గ్రౌండ్ వచ్చేయండి. అలాగే మాస్టర్. ఓకే, మనకి ఇంకా ప్లేయర్స్ ఎవరు దొరుకుతారో చూద్దాం. అదే ఏంటి మాస్టర్, ఆ అబ్బాయిని చూస్తున్నారు? ఆ కుర్రాడు మనకు పనికొస్తాడు. ఆ కుర్రాడా? అవును, ఫుట్బాల్ ఆడేవాడికి కాళ్ళు బలంగా ఉండాలి. రోజు మట్టి తొక్కుతాడు కాబట్టి కాళ్ళు బలంగా ఉంటాయి. పదండి, అడుగుదాం. రండి రండి. ఏంటి, కొండలు కావాలంటే? ఈ కుర్రాడు కావాలి. ఏంటంటే, యాలకొలంగా ఉందా? నేను కొడుకుని భూమిలో కనపడుతున్నాను మీకు. అయ్యో, నేను అడుగుతుంది మీ కొడుకుని కొనుక్కోటానికి కాదు. మరి ఫుట్బాల్ ఆడటానికి. ఫుట్బాల్ ఆడాలా? ఫుడ్ కోసం చేస్తున్న పని ఆపేసి ఫుట్బాల్ ఆడాలా? ఫుట్బాల్ అని ఆట పంపిస్తే ఇక్కడ పని ఎవరు చేస్తారా? వేరే ఎవరినైనా పెట్టుకుంటే? ఆ పనులు పెట్టుకుంటే రోజు 100 రూపాయలు ఇవ్వాలి. ఎవరిస్తారండి? నేను ఇస్తాను. మీ కొడుకు మీ పనికి ఎంత అవసరమో నాకు తెలియదు, కానీ నా ఆటకు మాత్రం చాలా అవసరం. ప్లీజ్ పంపించండి. పెద్దోళ్ళు వచ్చి అడుగుతుంటే ఆలోచిస్తావేంటయ్యా? ఆటకే కదా పంపించు. తీసుకెళ్ళండి బాబు, బాగా ఆడించండి. ఆ కుర్రాడు మనకు పనికొస్తాడు. ప్రెసిడెంట్ గారు అంతా చెప్పారు. నీ ఆవేశంలో నిజాయితీ ఉంది, నీ పోరాటంలో న్యాయం ఉంది. నిజమైన టాలెంట్ ఇప్పుడు ఓడిపోదు, ఓడిపోకూడదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. క్లాస్ రూమ్ లో పద్యాలు ఒళ్ళు వేయించినట్టే గ్రౌండ్ లో ప్రాక్టీస్ ఎరగజేయించేయండి. అలాగే సార్. అమ్మా అమ్మా. ఏంటి? బయట నిచ్చెన పడిపోయిందే. అలాగా, వెళ్ళి మీ నాన్నకి చెప్పు. నాన్నకు తెలుసే, నిచ్చెన పడిందే నాన్న మీద. అయ్యో 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 అయ్యో, అలా ఎలా పడ్డారండి? నీకోసం మళ్ళీ పడి చూపించమంటే వేటే ముందు నిచ్చింది. అమ్మా, ఇదేంటే నిచ్చెన నీకని బరువుగా ఉంది. నువ్వు జంటగాడి ప్రాక్టీస్కి వెళ్ళడా లేదా? ఏంట్రా అల్లరి, వాడు కాబట్టి సరిపోయింది, నువ్వు పడుంటే చచ్చి ఉండేవాడిని. మాస్టర్ సార్రా. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. ఆటో మొదలెడదాం మాస్టర్. మొదలెడదాం. మొత్తం అందరు రౌండ్ గా నిలబడండి. నేను ఈ బాల్ ఎవరి దగ్గర తంతే వాళ్ళు పేరు చెప్పి పరిచయం చేసుకోవాలి. ఎందుకు సార్? మేమందరం ఒకరికొకరు తెలుసుగా. తెలుసు. మీరు బయట ఎవరికి వాళ్ళు, కానీ గ్రౌండ్ లో ఒకరికి ఒకరు. హనుమంతు పండు జంటి
విను. అర్జి, సత్తి, సూరి, నాగు, సుబ్బు, ఇది సరదా కోసం ఆడుతున్న ఆట కాదు, ఓ లక్ష్యం కోసం ఆడుతున్న ఆట. ఏ ఆటకైనా గెలుపోటములు ఉంటాయి, కానీ ఈ ఆటకి గెలుపు మాత్రమే ఉండాలి. ఈ రోజు నుంచి ప్రతి నిమిషం ప్రతి క్షణం మీ శ్వాసలో మీ ధ్యాసలో ఫుట్బాల్ ఉండాలి. కమ్ ఆన్ బాయ్స్, లెట్స్ స్టార్ట్ ది ఎక్సర్సైజ్. ఎందుకు మాస్టర్, బాల్ తినడానికి ఎక్సర్సైజ్, డైరెక్ట్ గా మ్యాచ్ పెట్టేసండి. ఎవరెస్ట్ ఎక్కాలన్నా ముందు కింద నుంచే ప్రారంభించాలి. రండి, మొత్తం రౌండ్స్ వేయండి. రెడీ, కమాన్ కమాన్. ఈ మాస్టర్ వేసే పందెం ఏదో, ఓ చెస్ క్యారం బోర్డో, ఈ వీడియో గేమ్ అంటారు కదరా, వాటి మీద వేసుంటే కూర్చొని చక్కగా ఆడేవాళ్ళం. ఒళ్ళంతా పులిసిపోతుందిరా, చమటలు పుడుతున్నాయిరా నాకు. చంటి, నా వరకు బాల్ పాస్ చేసుకుని తీసురా. అంజి, నువ్వు బాల్ ఎప్పుడు మన కంట్రోల్ లోనే ఉండాలి. స్లోగా తంతు బాల్ కంట్రోల్ చేయడం ముఖ్యం. నెక్స్ట్, నెక్స్ట్. అబ్బా రే, ఆ బాల్ కొంచెం తండ్రా. అరే శ్రీను, తను ఎవర్రా? వాడి పేరు దేవుడండి. దేవుడా? వాడికి అమ్మా నాన్న లేరండి, చిన్నప్పుడు గుళ్ళో దొరికాడంట, అందుకే వాడిని ఊర్లో అందరూ దేవుడు అని పిలుస్తారు. అలాగా, దేవుడు ఇటు రామ్మా. నువ్వు కూడా ఆడతావా? ఆడతాను మాస్టర్. అలాగే, ఈ రోజు నుంచి దేవుడు కూడా మన టీం మెంబర్. అట్టేనా, ఇంకేమైనా కావాలా? కాఫీ ఒకటి. అలాగే, ఈ రోజుల్లో పది ఓళ్ళు మోసం చేసేస్తున్నారు. ఏమైంది? రాత్రి బస్ కండక్టర్ చిరిగిపోయిన 10 రూపాయలకి అయితే అంట కట్టేశాడు. అలాగా, ఏది చూపించు. ఇంకెక్కడ ఉంది? రాత్రి చీకట్లో మిఠాయి కొట్టుకి ఇచ్చేసాను. కాఫీ తాగు. కీపర్ కి బాల్ ఆపటమే కాదు, ఆడటం కూడా తెలియాలి. రండి, కమాన్. బాల్ తన్నేసుకోవడం కాదు, అవతల వాళ్ళకి దొరకకుండా మన వాళ్ళకి మాత్రమే అందేలా బాల్ ఆడాలి. ఇక నుంచి ఎవరికి వారు ఆడటం కాదు, అందరూ కలిసి టీమ్ స్పిరిట్ తో ఆడాలి. సరేనా? సరే సార్. ఓకే, లెట్స్ ప్లే. పదండ్రా. రెడీ. వీరబాబు, గడియారం తిరగటం లేదు, బ్యాటరీ వేయించమని చెప్పానా? మర్చిపోయానండి. పొద్దున్న కళ్ళు పాకల దగ్గరికి, రాత్రులు ఆ పాకల దగ్గరికి వెళ్ళటం మర్చిపోవే. రే, రేపు పొద్దున్న నుంచి గడియారం తిరగకపోతే నీ జీవితంలో ఈ ఊళ్ళో తిరగవు. అదేంటండి, గడియారానికి జీవితానికి ముడేటెత్తన్నారు. దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉందరా. సెకండ్ల ముళ్ళు బాల్యం లాంటి స్పీడ్ గా తిరుగుతుంది, నిమిషాల ముళ్ళు యవనం లాంటి ఓ పద్ధతిలో తిరుగుతుంది, గంటల ముళ్ళు ముసల్తనం లాంటి తిరగలేక తిరుగుతుంది. నీకులాగా
నువ్వా ప్రియా, ఎప్పుడొచ్చా? నువ్వు గడియారం గురించి లెక్చర్ ఇస్తున్నప్పుడు. హాయ్ అక్క. హాయ్ ఆంటీ. హాయ్. ఓ ఫోన్ కూడా చేయకుండా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామని. ఏంటో, నాకు ప్రైజ్లు తీసుకోవడం ఇష్టం, నీకు సర్ప్రైజ్లు ఇవ్వడం ఇష్టం. ఏంటి బావా, ఎప్పుడొచ్చినా మీ ఊళ్ళో పిల్లలు గూటి బిళ్ళ గోళీలు ఆడుతుండేవారు, ఈసారి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అదా, అది చెప్పాలంటే ఓ పెద్ద సీరియల్ అమ్మా. సింగిల్ ఎపిసోడ్ లో చెప్పలేవా? ఎందుకు చెప్పలేను, చిన్న యాడ్లా చెప్తా. వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు, గెలుస్తూ తీరుతారు. రైట్ అండ్ సీ. అది మ్యాటర్. దాంతో రాము మాస్టర్ ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ ని ఈ దొరబాబు గారు ఎంకరేజ్ చేశారు. ఇంట్రెస్టింగ్. నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలి. ఒకసారి అంటే నీకు కావాల్సిన సార్లు మాట్లాడచ్చు. మాస్టర్ గారు ఉండేది మన ఇంట్లోనే. అలాగా? ఆ రా. రే మాస్టర్ గారు దేనికి రమ్మన్నారు రా? ఎందుకంటే మన ప్రాక్టీస్ చేసి ఇచ్చేసి అలసిపోయినావు కదా, అందుకే మనకి ఎనర్జీ తెప్పించడానికి మంచి ఫ్రూట్స్ కూల్ డ్రింక్స్ ఇద్దామని పిలిచింటారు. ఏం కాదు, ఏవో సీడీలు పెట్టి చూపిస్తారంట. అయితే ఏదన్నా మంచి సినిమా పెట్టి బాగుంటుంది. అందరూ వచ్చారా? వచ్చాను సార్. సరే అందరూ కూర్చోండి. ఏం సినిమా సార్? మగధీరానా? సినిమా కాదు, వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫుట్బాల్ మ్యాచ్ క్లిప్పింగ్స్. ఫుట్బాల్ మ్యాచ్? నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు ప్రతిక్షణం ఆలోచించవలసింది ఫుట్బాల్ గురించేనని. ఎలా ఆడుతున్నారు చూడండి. ఏం గోల్ కొట్టాడ్రా? అవునరా, అదిరిపోయింది. మాస్టర్ గారు ఓసారి బయటకు వస్తారా? మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే మాస్టర్. తిను నా చెల్లెలు ప్రియా టీవీ 9 లో రిపోర్టర్ గా పనిచేస్తోంది. నమస్తే అండి. మీతో ఏదో మాట్లాడాలంటేను. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనా? చెప్పండి. ఊళ్ళోకి వస్తున్నప్పుడు మీరు పిల్లల చేత ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయించడం చూశాను. ఇంటికి వచ్చాక బావేమో మీరు చేసిన ఛాలెంజ్ గురించి చెప్పారు, ఇంట్రెస్టింగ్ అనిపించింది. మిమ్మల్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది. అడగనా? అడగండి. మనకు అన్యాయం జరిగితేనే ఏం చేస్తామని సర్దుకుపోయే ఈ రోజుల్లో మీకు సంబంధం లేని వాళ్ళ గురించి మీరు ఎందుకు పోరాడుతున్నారు? దానికి సమాధానం చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్తారా? అడగండి. మీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఒక రిపోర్టర్ గా మీరు ఏం చేస్తారు? తప్పకుండా అన్యాయాన్ని ఎదురిస్తాను. నేను చేసింది అంతే, నా కళ్ళ ముందు టాలెంట్ కి అన్యాయం జరిగింది అనిపించింది, అందుకే ఆ టాలెంట్ కి న్యాయం చేయడం కోసం ఛాలెంజ్ చేశాను అంతే. మీరు చేసింది కరెక్టే, కానీ టాలెంట్ ఉండి కూడా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరూ మీలా తిరగబడలేదే, సెలక్షన్ చేసిన వాళ్ళని ఛాలెంజ్ చేయలేదే. అందరూ ఒకేలా ఎందుకు ఆలోచిస్తారండి? రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అయ్యో పాపం అని వెళ్ళిపోతారు కొంతమంది, దెబ్బలు తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇంకొంతమంది. అలాగే అన్యాయం విషయంలో కూడా కొంతమంది ఎందుకులే అని సర్దుకుపోతారు, కొంతమంది ఎందుకు సర్దుకుపోవాలని ఎదురు తిరుగుతారు. నేను చేసింది కూడా అదే. మీలాంటి వాళ్ళు అన్ని ఊళ్ళలోనూ ఉంటే చాలా బాగుంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఛాలెంజ్ చేసిన విషయాన్ని ఒక ప్రోగ్రామ్ గా చేసి టీవీలో టెలికాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. టీవీలోనా? అవునండి. వాళ్ళల్లాగా అన్యాయానికి గురైన వాళ్ళు ఒక ఈ ఊళ్ళోనే కాదు, చాలా ఊళ్ళలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ విషయం గురించి తెలియాలి. ఆటల్లో జరిగే ఇలాంటి రాజకీయాల గురించి పబ్లిక్ కి తెలియాలి. దానివల్ల కనీసం కొంతమంది అయినా నిజమైన టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తారు. ఏమంటారు? సరే మీ ఇష్టం. ఏం మాస్టర్, మీ ఆటకు కావాల్సిన పిల్లలందరూ దొరికారా? ఇంకా ఇద్దరు ముగ్గురు దొరకాలండి. ప్రాక్టీస్ బాగా జరుగుతుందండి. బాగా జరుగుతుందండి. అయితే అందరికి ఒకేసారి అర్జెంట్ అయిపోయిందా? అర్జెంట్ కాదండి, బాబు చెరువులో అడిపోయాడు. అవునా? తప్పకుండా తప్పకుండా. బాపు పడిపోయాడు అంటే ఎవడో చిన్నపిల్లడు పడిపోయాడు అనుకున్నాను. ఈడే పడిపోతా? ఇంత ముసలాయన పడిపోతే బాబు పడిపోయాడు అన్నారంటే. ఈడి పేరు బాబులేండి మన కర్మ కొద్దిని. చిన్నపిల్లల చెరువులేని దుబడ్డారా? నేను పడలేదు, ఈత నేర్చుకుందాం కదా అని చెరువులో దిగితే మునిగిపోయాను. ఈ వయసులో నీకు ఈత అవసరమా? 2012లో జలప్రలయం వచ్చి భూమి అంతా మునిగిపోతుందంటగా ఈత వస్తే బతకచ్చు కదా అని. ఇంతకాలం బతికే ఇంకా ఏం పీకుదావని? నీకు పెళ్ళం పెట్టాకలు కూడా లేవు కదా. ఒరే, ఈ నెవడు రక్షించాడు మళ్ళీ వాళ్ళ తోసేంట చెరులో. మొత్తం అంతా రౌండ్ గా నిలబడండి. గుడ్ మార్నింగ్ మాస్టర్.
ఏంటి కిట్టు, ఏదో పెళ్లికి వెళ్లే వాళ్ళ రెడీ అయ్యొచ్చు, ఫుట్బాల్ ఆడవా? ఈ రోజు షూటింగ్ ఉంది కదా మాస్టర్. అవునరా మాస్టర్, ఆ అమ్మాయి మాట్లాడుకుంటూనే విన్నాను. ఆ అమ్మాయి చేసేది సినిమా షూటింగ్ కాదు, వెళ్ళి మార్చుకురా. అది కాదు మాస్టర్, కొంచెం గ్లామర్ గా ఉంటే బాగుంటుంది. మార్చుకురామ్మా, వెళ్ళు. అక్కర్లేదండి, ఆల్రెడీ లోపల ఉంది. ఈయనకంటే అందంగా కనిపిస్తానని కుళ్ళు. ఇది కూడా మీరే తీసుకోండి, ఇక్కడతో ఉంటేనే మీకు హ్యాపీగా ఉంటుంది. మీరు ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి. హాయ్. హాయ్. ఏంట్రా ఇది? రే ఇదేనా పౌడరు? దీన్ని వేసుకుంటే తమ్మడా కనిపిస్తాం. మీ టైం మీకు వేస్ట్ చేయదలుచుకోలేదు, అందుకే ముందు పిల్లల్ని షూట్ చేసి తర్వాత డైరెక్ట్ గా మన ఇంటర్వ్యూకి వెళ్ళిపోదాం. ఓకే, కమ్ ఆన్ బాయ్స్. ఎరా రామ్ చరణ్ లా ఉన్నానా? అందరూ వరుసగా నుంచోండి, సుధీర్ పిల్లలందరినీ వరుసగా షూట్ చేయి. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? శ్రీను అందరితో ప్రాక్టీస్ చేయించు. సరే మాస్టర్. టీవీలో మొత్తం ఈయనే కనిపించాలని ప్లాన్. చూసావా మీ చెల్లెలు నాకు ఎంత అన్యాయం చేసిందో. ఏం చేసిందండి? షూట్ చేయలేదు నన్ను. అయ్యయ్యో, మీరు సొంత బావా, మిమ్మల్ని ఎందుకు షూట్ చేసింది చెప్పండి. షూట్ చేయడం గన్న పెట్టి కాదే, కెమెరా పెట్టి. టీవీ కోసం మన ఊరు ఫుట్బాల్ టీం మీద ప్రోగ్రామ్ చేసింది. ముందే చెప్తే నేను ఫుట్బాల్ ఆడేవాడి కదా. నువ్వు ఇంట్లో నన్ను ఆడు. నీకెందుకు వచ్చిన ఆటల్లే బావా, నువ్వు ఈ ఊరిని బాగా డెవలప్ చేయి. ఆదర్శ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా నీతో స్పెషల్ ఇంటర్వ్యూ నేను చేస్తాను. అంటే ఇంకెప్పటికీ చేయవన్నమాట. అది సరే, కానీ టీవీ ప్రోగ్రామ్ ఎన్నింటికే? ఇదిగో వచ్చే టైం అయింది, టీవీ ఆన్ చేయి. ప్రేక్షకులకు నమస్కారం. మా అబ్బాయి క్రికెట్ బాగా ఆడతాడు. టీమ్ లో ప్లేస్ దొరికితే సచిన్ అంతటోడ అయ్యేవాడని ఒక తండ్రి. మా అమ్మాయి టెన్నిస్ బాగా ఆడుతుంది, కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చుంటే సానియా మిర్జాని మించిపోయేది అని ఒక తల్లి. చెస్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఆట ఏదైనా కూడా వాళ్ళ పిల్లలు ఆటలో ఒక మంచి స్థాయికి చేరాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. కానీ ఆ కలలు నిజం కావాలంటే వాళ్లలోని టాలెంట్ ని గుర్తించాలి. కానీ కొందరు ఆ టాలెంట్ ని గుర్తించకుండా వాళ్ల టాలెంట్ కి అన్యాయం చేస్తున్నారు. అలా తన స్టూడెంట్స్ కి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాం. ఈయన పేరు రాము. సకినేటిపల్లి హై స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా సబ్ జూనియర్ ఫుట్బాల్ టీమ్ లో తన స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయనందుకు సెలెక్ట్ అయిన టీమ్ ని తన ఊరి టీమ్ తో ఓడిస్తానని చెప్పి డిస్ట్రిక్ట్ కోచ్ తో ఛాలెంజ్ చేశారు. హలో సార్, నేను సురేష్ మాట్లాడుతున్నాను. టీవీ చూస్తున్నారా? చూస్తున్నారా? ఎఫ్టీవీ చూస్తున్నా. చెప్పు. ఎఫ్టీవీ తర్వాత చూడొచ్చు, ముందు టీవీ నేను చూడండి సార్. టీవీ నైన్? ఏమైనా సెన్సేషన్ న్యూస్ ఉందా? అవును సార్, చూస్తానులే. టీవీ నైన్ అంటే టీవీ నైన్ ఏమొస్తుంది టీవీ నైన్ లో? రాము గారు, మీరు ఛాలెంజ్ చేయడానికి కారణం నిజమైన టాలెంట్ ఓడిపోకూడదని. అంటే సెలెక్ట్ అయిన టీమ్ లో టాలెంట్ లేదంటారా? సెలెక్ట్ చేయాల్సినంత టాలెంట్ మా వాళ్ళలో ఉందంటున్నాను. నిజంగా అంత టాలెంట్ ఉండుంటే మరి మీ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ కాలేదు? ఈ ప్రశ్న అడగవలసింది నన్ను కాదు, మా ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయని కోచ్ అజయ్ని అడగాలి. అయినా ఒక్క నా స్టూడెంట్స్ అనే కాదు, టాలెంట్ ఉన్న ఎంతో మంది ఇలా అన్యాయానికి గురవుతున్నారు. అన్ని చోట్ల పలుకుబడి డబ్బుకే విలువ. ఎంత బాగా ఆట ఆడగలిగేవాడైనా సరే డబ్బు ఖర్చు పెడితేనో లేకపోతే రాజకీయ నాయకుడి దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొస్తేనే కానీ సెలెక్ట్ అవ్వట్లేదు. క్రికెట్ నుంచి హాకీ వరకు, ఫుట్బాల్ నుంచి టెన్నిస్ వరకు ప్రతి ఆటలోనూ రాజకీయాలే. అందుకే 130 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలింపిక్స్ లో ఒక్క పథకం సాధించడం కోసం నానా కష్టాలు పడవలసి వస్తుంది. వెళ్లిన టీం ఓడిపోయిందని చూస్తారు, కానీ నిజంగా ఆ టీంలో గెలిపించగలిగే ఆటగాళ్ళు ఉన్నారా లేదా అని చూడరు. సత్తా ఉన్న ఆటగాళ్ళు తీసుకోలేదని మేధావులో మీడియా విమర్శిస్తే తీసుకుంటారు, కానీ ఆడే ఛాన్స్ ఇవ్వరు. దేశం మొత్తం మీద ఎగబడి చూసే క్రికెట్ నే తీసుకోండి. కొంతమందిని సెలెక్ట్ చేస్తారు, విదేశాలకు తీసుకెళ్తారు, సిరీస్ అంతా రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెడతారు. తీరా ఇండియా వచ్చిన తర్వాత టీంలో తీసేస్తారు. అసలు వాళ్ళు ఎందుకు తీసుకున్నారో తెలీదు, ఎందుకు తీసేశారో తెలీదు. అన్నిటిలోని రాజకీయాలు ఇలా రాజ్యం చేస్తుంటే నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు? మీ మాటలు వింటుంటే మొత్తం క్రీడారంగాన్ని ప్రక్షాళన చేయాలనేంటున్నారే? యెస్ చేయాలి.
నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు కోచ్లు సెలక్షన్ కమిటీలు సెలెక్ట్ చేయాలి. ఒక్క క్రికెటే కాకుండా అన్ని గేమ్లని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మిగతా ఆటలు ఎంకరేజ్ చేయడం లేదంటారా? ఎక్కడ చేస్తుందండి, మన గవర్నమెంట్ దృష్టిలో జనం దృష్టిలో ఆట అంటే క్రికెట్, ఆటగాళ్ళంటే క్రికెట్స్ అంతే. 12 దేశాలు ఆడే క్రికెట్ లో 2వ స్థానమో 3వ స్థానమో వస్తే చంకలు కుదుకుని ఆనంద పడిపోతాం. అదే ప్రపంచం మొత్తం ఆడే ఫుట్బాల్ లో మన స్థానం ఎంతో తెలుసండి, 130. అలాగని మన దేశానికి ఫుట్బాల్ గురించి తెలియదు అనుకోకండి. 1889లోనే మన దేశంలో మోహన్ బగాన్ క్లబ్ స్టార్ట్ అయింది. 1898లో మన దేశంలో నిర్వహించిన డ్యూరాన్ కప్ ప్రపంచంలోనే ప్రాచీనమైన ఆటలో 3వది. 1951-1962 ఫుట్బాల్ ఏషియన్ కప్ లో మన దేశం గోల్డ్ మెడల్ కొట్టింది. కానీ ఈ రోజు చెప్పుకోవడానికి చరిత్ర తప్ప ఇంకేం మిగలలేదు. మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. ఇది ఆవేశం కాదండి, ఆవేదన. ప్రపంచ కప్ ఫుట్బాల్ చరిత్రలో ఈ రోజు వరకు మన దేశం ఆడలేదన్న విషయం ఎంతమందికి తెలుసు? నిజానికి మన దేశంలో టాలెంట్ లేక కదండి, ఆ టాలెంట్ ని ప్రోత్సహించే వారు లేక. నా నమ్మకం ఒకటే, నిజమైన టాలెంట్ ని మనం గెలిపిస్తే ఆ టాలెంటే మన దేశాన్ని గెలిపిస్తుంది. అదిగో ఆ టాలెంట్ వీళ్ళలో ఉందని నేను ఛాలెంజ్ చేశాను. డెఫినెట్ గా ఈ ఛాలెంజ్ లో నేను గెలుస్తాను. గెలుస్తావా? గెలుస్తారంట ఛాలెంజ్ నాతో. హలో, నేను ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ చక్రపాణిని మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. నువ్వు టీవీ నేను చూసావా? సార్ చూశాను సార్. నువ్వు చెప్పేది ఫోన్ లో వినడానికి నేను సిద్ధంగా లేను. ఒకసారి ఇంటికి రా, నీతో మాట్లాడాలి. వాట్ మిస్టర్ అజయ్, ఏంటిదంతా? నీ ఇష్టం వచ్చినట్టు ఛాలెంజ్లు చేయడానికి ఇదేమైనా నీ ఇంటి విషయం అనుకున్నావా? అది కాదు సార్, వాళ్ళ పిల్లల్ని సెలెక్ట్ చేయలేదని వాడు నోట్కొచ్చినట్టు మాట్లాడాడు. దాంతో ఎమోషన్ లో బాధ్యత కలిగిన పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఇప్పుడు చూడు, సీన్ మొత్తం పబ్లిక్ అయిపోయింది. రేపు జరిగే మ్యాచ్ లో నీ జట్టు గనక ఓడిపోతే మన అసోసియేషన్ పరువు మొత్తం నాశనం అయిపోతుంది. అలాంటిది ఏం జరగదు సార్. నా టీం ని ఓడించడం వాడి వల్ల కాదు. ఓడించలేరని నువ్వు అనుకుంటున్నావు, ఓడించగలరా నేను అనుకుంటున్నాను. ఆ ముగ్గురు పిల్లలు పెద్ద టాలెంటెడ్ కాదు సార్. నీకు ఆ పిల్లల గురించే తెలుసు, నాకు వాళ్ళని ట్రైన్ చేసే వ్యక్తి గురించి బాగా తెలుసు. మాజీ నేషనల్ ప్లేయర్ సాకేత్రం పేరు ఎప్పుడైనా విన్నావా? విన్నాను సార్. నీతో ఛాలెంజ్ చేసింది అతను. ఏంటి సార్ మీరు అనేది? ఆ తెలుగు మాస్టర్ సాకేత్రామా? అవును, చాలా సంవత్సరాల క్రితమే సౌత్ ఆసియా కప్ టోర్నమెంట్ కి సెలెక్ట్ కావలసిన వాడు. లాస్ట్ మినిట్ లో జరిగిన పాలిటిక్స్ వల్ల జట్టులో స్థానం దొరకలేదు. ఆ డిప్రెషన్ లో ఉండగా ఒకరోజు బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాతే తను అలా అయిపోయాడు. బహుశా తనకు జరిగిన అన్యాయం ఆ పిల్లలకి జరగకూడదని నీతో ఛాలెంజ్ చేస్తుంటాడు. ఛాలెంజ్ చేసినంత ఈజీగా సార్ నా టీం మీద గెలవడం? చూడు మిస్టర్ అజయ్, కడుపు నిండిన వాడి పోరాటానికి కడుపు మండిన వాడి పోరాటానికి చాలా తేడా ఉంటుంది. టీమ్ లో సెలెక్ట్ అయిపోయాం కదా, రిలాక్స్డ్ గా మీ వాళ్ళు ఆడతారు. ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని కసిగా వాళ్ళు ఆడతారు. ఎలా ఆడినా వాళ్ళు గెలవరు సార్. గెలవకపోతే మంచిదే, కానీ ఒకవేళ నీ టీం మ్యాచ్ పోగొట్టుకుంటే నువ్వు నీ ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టు. యు కెన్ గో నౌ. లుక్ బాయ్స్, 15వ తారీఖు మనకి సకినేటిపల్లి టీం కి మ్యాచ్ ఉంది, తెలుసు కదా? నా కోచింగ్ లో మీరు వాళ్ళ మీద ఎలాగైనా గెలుస్తారని నాకు బాగా తెలుసు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మన టీమ్ తో అనవసరంగా పెట్టుకున్నందుకు వాళ్ళు కళ్ళలో కూడా ఫుట్బాల్ ఆడడానికి భయపడాలి. ప్రాక్టీస్ కమ్ ఆన్. యాండి, ఎక్కడికి వెళ్తున్నారు? అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలు కా? ఏం పార్లమెంట్ సమావేశాలు కలమంటా? అసెంబ్లీకి పార్లమెంట్ కి మీరెందుకు వెళ్తారు? మహా అయితే పంచాయతీ ఆఫీస్ కి వెళ్తారు. అది తెలుసు కదా, మరి ఎందుకు అడగటం? బుద్ధి తక్కువై అది ఉంటే కదా ఎక్కువ తక్కువ తెలడం. అమ్మో, మన కోసం చాలా మంది జనం వెయిట్ చేస్తున్నారే. వాళ్ళు వెయిట్ చేస్తోంది తమరి కోసం కాదు, మాస్టర్ గారి కోసం. నమస్కారం. ఏంటి అందరూ ఒకేసారి వచ్చారు? మీకు థాంక్స్ చెప్తాను మాస్టర్. థాంక్స్? ఎందుకండి? ఎందుకంటారు ఏంటండి, మీ వల్లే కదా మా పిల్లలందరూ టీవీలో కనిపించారు. పిల్లలకి ఫోటోలు తీస్తేనే ఫ్రేమ్లు కట్టుకుంటాం, అలాంటిది పిల్లలందరూ టీవీలో కనపడ్డారంటే మీ వల్లే కదండి. మీ పిల్లలు టీవీలో కనపడ్డారంటే దానికి కారణం నేను కాదు, ప్రియా. ఆవిడే లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఉండేది కాదు. మాస్టర్ కరెక్ట్ గా చెప్పారు. మీరు థాంక్స్ చెప్పదలుచుకుంటే నా మరదలు ప్రియాకి చెప్పండి, లేకపోతే నాకు చెప్పండి. మీకెందుక పర్మిషన్ ఇచ్చినందుకు. నిన్నటి వరకు వీళ్ళు గెలుస్తారో లేదని చిన్న బెంగుండేది, కానీ టీవీలో మీ మాటలు విన్న తర్వాత వీళ్ళు తప్పకుండా గెలుస్తారన్న నమ్మకం కలిగింది.
నిజానికి ఇప్పటి వరకు మీరు చేసిన ఛాలెంజ్ గురించి కానీ ఆట గురించి కానీ పెద్దగా పట్టించుకోలేదు. మీరు చెప్పింది విన్న తర్వాత మా ఊరు జట్టు గెలిస్తే బాగుండు అనిపిస్తుందండి. గెలిస్తే ఏంటండి, ఆల్రెడీ గెలిచినట్టే. మాస్టర్ మీద మాకు ఎంతో నమ్మకం ఉంది. ఎరా బాబురా, అంతే కదా మరి. టీవీలో మీ మాటలు విన్నప్పటి నుంచి మా పిల్లలు కూడా ఆడతా ఉంటున్నారు మాస్టర్. అలాగా ఈరోజు నుంచి వాళ్ళని కూడా గ్రౌండ్కి రమ్మనండి. మీ అందరూ నా వెనకాల ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. మీ వెనకాల మీ అందరూ ఉంటామండి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీ పైన ఉంటాయి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమగల స్వామి. మీ కృషికి తోడు ఆయన ఆశీర్వాదం ఉంటే మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. నా మీద మీకున్న నమ్మకానికి థ్యాంక్స్. మీరు అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. ఎందుకంటే పిల్లలే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అదేంటి కానీ అంటున్నారు, గెలుపు మీద మీకు నమ్మకం లేదా? నమ్మకానికి నమ్మకం నిజం అవటానికి మధ్య చాలా తేడా ఉంటుందండి. మనం గెలవాలంటే మనం బలం గురించి తెలుసుకుంటే సరిపోదు, అవతలి వాళ్ళ బలం బలహీనతల గురించి తెలుసుకోవాలి. ఓ అంతే కదా, ఆ సంగతి నాకు వదిలేయండి. అవతల టీం ఎలా ఉంది, ఎలా ప్రాక్టీస్ చేస్తుందన్న సంగతి నేను తెలుసుకుంటాను. మన వాళ్ళు ప్రాక్టీస్ మీరు చూసుకోండి, సరేనా? Nice goal. రే ఆప్రా, అవును నువ్వే కదా పంతులు చెప్పిందంతా షూట్ చేసి టీవీలో టెలికాస్ట్ చేయించింది. అవును నేనే. అయితే ఏంటి? ఏంటా చేసిందంతా చేసి ఎంత ధైర్యం ఉంటే నా గ్రౌండ్ లో అడుగు పెడతారే? మీది మీదకి వస్తున్నావు ఏంటి? ఎరా బాడీగార్డా? దీని బాడీగార్డా నువ్వు? ఏయ్ ఏదైనా ఉంటే మాట్లాడు, అనవసరంగా చెయ్యి ఎత్తకు. ఎత్తితే ఏం చేస్తావే? మేమెవరో తెలుసా? మీడియా. చా, నిజంగానా? అవును అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓకే 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 ఓకే, నేను నా టీంకి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నానో చూసి షూట్ చేసి వాడికి చూపించడానికా? చూపించినంత మాత్రం వాడు గెలిచేస్తాడా? నన్ను నా టీంని గెలవడం అంత ఈజీ కాదు. షూట్ చేయరా. ఏంటి ప్రియా, వీళ్ళందరినీ పిలిచావు, మళ్ళీ టీవీలో ఏమైనా ప్రోగ్రామ్ వస్తుందా? చూడండి మీకే తెలుస్తుంది. ఏమండి ఇక్కడికి వచ్చి చూడొచ్చు కదా. నువ్వు చెప్తావని. వాళ్ళందరి షూలు చూడండి రా, ఎంత బాగున్నాయో. అబ్బా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాల్ ఉందిరా ప్రాక్టీస్ చేసుకోవడానికి. వాళ్ళు చేసే ప్రాక్టీస్ మాస్టర్ ఒకరు చూపిస్తే సరిపోయేది కదా, మా అందరికి చూపిస్తే ఎందుకు? రేయ్ మాస్టర్, నాతో ఛాలెంజ్ చేసిన విషయం అందరికి తెలిసిపోయిందని మురిసిపోకు. రేపు అందరి ముందు ఓడిపోవడానికి రెడీగా ఉండు. ఏంటి ఊరు మొత్తం వెనకాల ఉందంట? ఊరు కుక్కలు వంద ఒకటై నిలబడ్డా, ఈ సింహం ముందు తోక ముడవాల్సిందేరా? ఈ అజయ్ సింహం రా, సింహం అయినా పల్లెటూరు బచ్చగాళ్ళు, వాళ్ళకేం తెలుసు ఫుట్బాల్ గురించి? ఫుట్బాల్ అంటే పొలాలు నాటలేయడం, గోడకి పిడకలేయడం కాదురా. అప్పుడు ఛాలెంజ్ కాదు, ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు మీ ఊరు వాళ్ళకి దమ్ముంటే మీరు నిజంగానే మగాళ్ళైతే వచ్చిన టీం ని ఓడించండి రా. ఏంటండి ఆడు పొగరు, ఆడికి ఎంత ధైర్యం ఉంటే మనండి మన ఊరిని అంత తొలగం చేసి మాట్లాడతాడు? మీరు ఊహనండి ప్రెసిడెంట్ గారు, ఆడిని తీసుకొచ్చి ఊరు మధ్యలో పాతేస్తాం. ఇక్కడ దాకా తీసుకురావడం ఎందుకండి? ఎక్కడ దొరికితే అక్కడే నరికేద్దాం. అప్పుడు గాని మనం ఎంత మొగ్గలమో ఆడికి తెలియదు. వాటి వాడు గొప్ప అయితే అయ్యి ఉండొచ్చండి, అందుకని మన గురించి అంత దారుణంగా మాట్లాడతాడా? చూశారుగా మా వాళ్ళు ఆవేశం. నేను ఊ అన్నానంటే వాడిని ముక్క ముక్కలుగా నరికేసి మా ఊళ్ళో ఊరేగిస్తారు. కానీ నేను ఊ అన్ను ఎందుకంటే వాడు ఛాలెంజ్ చేసింది ఫుట్బాల్ ఆట మీద. ఇన్నాళ్ళు ఈ ఊరు ప్రెసిడెంట్ గా పరువు బాధ్యతలు నేను తీసుకున్నాను, ఇక నుంచి మీకు అప్పచెప్తున్నాను. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ నగ్గాలి. ఇప్పటి వరకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే మీ వెనకాల ఉన్నారు, ఇప్పుడు ఊరు మొత్తం మీ వెనకాల ఉంటుంది. అవును మేస్తారు, ఈ రోజు నుంచి మ్యాచ్ మీ సమస్య కాదు, ఊరు సమస్య. ఇప్పటి వరకు పిల్లల కోసం గెలవాలనుకున్నావు, కానీ ఇప్పుడు ఊరు కోసం మీరు గెలవాలి. మీకు ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉండే. పిల్లలందరికీ ఒకే రకం డ్రెస్ నేను కుట్టిస్తాను రా. మీకు షూస్ నేను కొనిస్తాను రా. మీకు బాల్స్ కావాలన్నా ఇంకా ఏమైనా కావాలన్నా నేను కొనిస్తాను. మాస్టర్ ఇక నుంచి మీ నోట్లోంచి గెలిచేవన్న మాట ఒక్కటే రావాలి. రాము ఫ్రమ్ సెకినేట్ పల్లి. నేనే పల్లెటూరు వాళ్ళ పవర్ ఏంటో
సఖినేటిపల్లి వాళ్ళ మగతనం ఏంటో, నాట్లేసే వాళ్ళట ఎంత నాటుగా ఉంటుందో, దమ్మున్న వాళ్ళట ఎంత దుమ్ము రేపుతుందో చూడ్డానికి రెడీ. ఏమిటో ఈ వర్షం, మ్యాచ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి లేకుండా తగ్గిపోతుంది. పొరపాటున ఎవరైనా కాల్ జారి పడితే ప్రాబ్లం అవుతుంది, తగ్గాక ప్రాక్టీస్ చేద్దాం. సార్ వర్షం అయిపోయింది సార్. అక్కడక్కడ నీళ్లున్నాయే. ఏం పర్లేదు, ఇసుకేసేద్దాం. ఏంటి మాస్టారు, ఏంటి ఇదంతా? వర్షం వల్ల గ్రౌండ్ లో నీళ్లు ఉండిపోయాయండి, అందుకని. అయినా మీరు చేయడం ఏంటండి, ఉండండి మా వాళ్ళు ఉన్నారు, అరే సాయం చేయండి, సాయం చేయండి. ఇప్పుడు అంతా రెడీ కదా, ఇప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోండి. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవడానికి టైం ఐదైంది, ఇంకా గంటలో చీకటి పడిపోద్ది. ఈ వర్షం వల్ల ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడానికి లేకుండా పోయింది. అదే క్రికెట్ ఆడే వాళ్ళకైతే రాత్రులు కూడా ఆడుకోవడానికి లైట్లుంటాయి. మనకు కూడా అలా ఉంటే ఏం చక్క, కావాల్సినంత సేపు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సరే సరే, ఉన్న టైం లోనే ప్రాక్టీస్ చేద్దాం, పదండి రండి. రే మొత్తం పెట్రో మాక్స్ లైట్లన్నీ కింద దించేయండి, ఏ ఒక్కటే వదలడానికి వీలేదు. భద్రం, ఏంటి పెట్రో మాక్స్ లైట్ అండి దింపించేస్తున్నా, ఏదైనా పెద్ద పెళ్లి ఒప్పుకున్నావా? ఈ పెళ్లి కోసం కాదురా, మన ఊరి పరువు కోసం. అలాగా అయితే నేను ఓ చేయిస్తాను. చాలా సంతోషం రా. అలాగా ఒక్క భద్రమేంటి, ఊరు ఊరంతా అదే పని మీద ఉండాలి. ఒరే వీరబాబు, ఇంటికి రెండు కాగడాలు చెప్పని రెడీ చేయమని ఊరంతా చాటింపేయి. చీకటి పడిపోయింది, ఇక చేసిన ప్రాక్టీస్ చాలు, వెళ్దాం పదండి. మాస్టరు అటు చూడండి. రేపు మ్యాచ్ కి సరిపడా ప్రాక్టీస్ లేదని మీరు పిల్లలు బాధపడ్డారు కదా, అందుకే ఈ ఏర్పాటు అంతా. ఈ గ్రౌండ్ కి పవర్ లేకపోయినా మీ వెనకాల బోర్డు అంత మ్యాన్ పవర్ ఉంది, మేము ఎక్కడ నిలబడి ఉంటాం, మీకు కావాల్సినంత సేపు ఆడించండి. కానీ సార్, మా ప్రాక్టీస్ కోసం మీరు అంతా నిలబడటం, మా ఊరి పరుగు నిలబడటం కోసం మీరు నిలబడ్డప్పుడు మీ ఆట కోసం మేము ఆ మాత్రం నిలబడలేమా? మీరు ఆడించండి మాస్టర్, మీ ఆట నా వర్షం ఆపగలిగిందేమో కానీ మీ సంకల్పాన్ని మాత్రం ఎవరు ఆపలేరు మాస్టారు. చేయించండి ప్రాక్టీస్. కమ్ ఆన్ బాయ్స్, లెట్స్ ప్లే.
ఏరా ఏరు బాబు, అందరు రెడీయా? ఊరు ఊరంతా రెడీ ఉన్నారండి, మీరు బయలుదేరితే బయలుదేరిపోవడమే. పదండి. మరికొద్ది సేపట్లో తూర్పు గోదావరి జిల్లా జట్టుకి సకినేటిపల్లి జట్టుకి మధ్య ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. రిఫరీ రెండు టీముల కెప్టెన్ ని టాస్క్ ఇన్వైట్ చేశాడు. చూద్దాం టాస్ ఎవరు గెలుస్తారు. హెడ్ ఏం కావాలి? మాకి కోట్ కావాలి. ఓకే. సకినేటిపల్లి జట్టు కెప్టెన్ సీన్ టాస్ గెలిచి గ్రౌండ్ తీసుకున్నాడు. నేను చెప్పింది గుర్తుందిగా, మనం గెలవడం కన్ఫర్మ్. మన గెలుపుతో లైఫ్ లో ఇంకోసారి వాళ్ళ ఫుట్బాల్ ని టచ్ చేయకూడదు. నేను మీకు ఎలా ఆడాలో చెప్పాలనుకోవట్లేదు, ఎందుకు గెలవాలో చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్న ఆట పడిన కష్టం ఈ రోజు కోసమే. ఈ రోజు మీరు గెలిచారా ఇంకా జీవితంలో మీకు ఓటమి ఉండదు. సో మీరు గెలవడం కోసం ఆడాలి, సరేనా? మాస్టర్, ఆట ఎంతసేపు ఉంటదండి? ప్యాక్ ఆటలాగా రోజులు రోజులు ఉండదు, మొత్తం గంటన్నర. 45 నిమిషాలు ఫస్ట్ హాఫ్, 45 నిమిషాలు సెకండ్ హాఫ్, మధ్యలో 10 నిమిషాలు బ్రేక్. మరికొద్ది క్షణాల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. కొద్దిసేపటికే జిల్లా జట్టు తన మొదటి గోల్ చేసింది. నేను అనుకున్న దానికంటే బాగా ఆడుతుంది సకినేటిపల్లి టీం. ఏ మాత్రం కేర్లెస్ గా ఉన్నా మనం ఈ గేమ్ ఓడిపోతాం. ఆ ముగ్గురులో ఒకరిని సెకండ్ హాఫ్ లో దిక్కుంటా చేయాలి మనం. పండుని దిక్కుండా చేయొచ్చు. వాళ్ళ నాన్న వీక్నెస్ నాకు తెలుసు, వాళ్ళ నాన్నతో నేను మాట్లాడతాను. అవునా? అయితే వెళ్ళి మాట్లాడు. Come on, Gopal. Go, 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 go. రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా జట్టు వాళ్ళు బంతిని గోల్ పోస్ట్ వైపు తీసుకెళ్తున్నారు, తీసుకెళ్తున్నారు. ఇప్పుడు స్కోర్ 2-1. Boss.
ఆపే ప్రయత్నంలో గాయపడటంతో జిల్లా జట్టు ప్లేయర్ సునాయ సంగం గోల్ చేయగలిగాడు. తూర్పు గోదావరి జిల్లా జట్టు సఖినేటిపల్లి జట్టు మీద పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పుడు స్కోర్ 3-1. మీకు మీ అబ్బాయి డిస్ట్రిక్ట్ టీమ్ లో ఆడి మీ పరువు నిలబెట్టాలందా లేదా? ఎందుకు లేదు, అందుకోసమే కదా వాడు అంత కష్టపడి ఆడుతుంది. ఆ టీమ్ లో ఎంత ఆడినా ఉపయోగం లేదు. చూసారుగా, స్కోర్ 3-1 గ్యారంటీగా మా టీం మీద మీ టీం ఓడిపోతుంది. దాంతో మీ పరువు పోతుంది, మీ వాడికి డిస్ట్రిక్ట్ టీమ్ లో ఆడే ఛాన్స్ కూడా పోతుంది. అది పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెకండ్ హాఫ్ లో మీ వాడిని ఆడకుండా కూర్చోబెట్టండి. మా కోచ్ తో చెప్పి మీ టీం ఓడిపోయినా కూడా మీ వాడిని డిస్ట్రిక్ట్ టీమ్ లో సెలెక్ట్ చేస్తాం. ఆలోచించుకోండి. మొదటి 45 నిమిషాలు అయిపోయాయి. జిల్లా జట్టు 3-1 ఆధిక్యంలో ఉంది. ఫెల్డర్ బాయ్స్, ఇలాగే ఆడితే సెకండ్ హాఫ్ కూడా మందే. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందని మీరు అందరూ ఇలా ఉన్నారు? మీరు అనుకున్నట్టు మేము ఆడలేకపోయాం మాస్టర్. అవును మాస్టర్, మనం ఓడిపోతామని చాలా భయంగా ఉంది మాస్టర్. చూడండి, ఓటమి గురించి ఆలోచించేవాడు ఎప్పుడు జీవితంలో గెలవలేడు, గెలిచేవాడు ఎప్పుడు ఓటమి గురించి ఆలోచించడు. అయినా గెలిపోటములు గ్రౌండ్ లో ఉండవు, మన మైండ్ లో ఉంటాయి. గెలవాలని పట్టుదల మీలో ఉండాలి, కానీ మీరు తప్పకుండా గెలుస్తారు. గాయత్రి, ఆ రోజు క్లాస్ లో వేమన పద్యం చెప్పావు, గుర్తుందా? గుర్తుంది మాస్టారు. ఒకసారి చెప్పు. పట్టు పట్ట రాదు, పట్టి విడువ రాదు, పట్టే నేని బిగయ పట్ట వలయు, బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినుర వేమ. మళ్ళీ చెప్పు. పట్టు పట్ట రాదు, పట్టి విడువ రాదు, పట్టే నేని బిగయ పట్ట వలయు, బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినుర వేమ. పట్టు పట్ట రాదు, పట్టి విడువ రాదు, పట్టే నేని బిగయ పట్ట వలయు, బట్టి విడుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినుర వేమ. కమ్ ఆన్ బాయ్స్, మన ఆడే దేని కోసం? గెలుపు కోసం. మన ఆడే దేని కోసం? గెలుపు కోసం. మన ఆడే దేని కోసం? గెలుపు కోసం. మా వాడికి కడుపులో నొప్పికుందంటే మీకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు. అలాగా? అవును మాస్టారు. అయితే రెస్ట్ తీసుకో సచిన్, నువ్వు వెళ్ళు కూర్చో. ఓకే సార్. ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ కాబోతోంది. ఫస్ట్ హాఫ్ లో వెనకబడిన సఖినేటిపల్లి జట్టు సెకండ్ హాఫ్ ఎలా ఆడుతుందో చూడాలి. పండు, నువ్వు వెళ్తావా? ఇంకా నొప్పి తగ్గలేదు మాస్టారు. సరే అది సార్, నువ్వు వెళ్ళు. ఓకే సార్.
జిల్లా జట్టు గోల్ చేసి తన ఆధిక్యాన్ని పెంచుకుంది. ఇప్పుడు స్కోర్ 4-2. రే నాగు నాగు, నెక్ నెక్ బాల్ నెక్. కమాన్ కమాన్. ఏమిటి సార్ బాల్ వాళ్ళు అలా తీసుకెళ్తున్నారు? చేతితో టచ్ చేయకుండా ఎలాగైనా తీసుకెళ్లొచ్చు. సకినేటిపల్లి జట్టు నమ్మశక్యం కాని రీతిలో గోల్ చేసింది. ఇప్పుడు స్కోర్ 3-4. ఇంకొక 5 నిమిషాల్లో సెకండ్ హాఫ్ టైం అయిపోతుంది. ఈలోగా సకినేటిపల్లి జట్టు గోల్ చేయకపోతే ఆ జట్టు ఓడిపోయినట్టే. గ్రౌండ్ లో చంటిగాడు ఒక్కడే అయిపోయాడు రా. మన ఇద్దరు ఏ ఒక్కడు గ్రౌండ్ లో ఉన్నా మ్యాచ్ కొట్టచ్చు. పాపం రా, మాస్టర్ మన కోసం ఎంత కష్టపడ్డారా. ఊరు ఊరంతా మన మీద ఎంతో ఆశ పెట్టుకొని మన కోసం వచ్చారు రా. కానీ నాకు దెబ్బ తగలడం, నీ కడుపు నొప్పి రావడం ఇప్పుడే జరగాలరా. మా వాళ్ళ టాలెంట్ మీద నమ్మకం. నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరి ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ నగ్గాలి. ఇప్పటి వరకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే మీ వెనకాల ఉన్నారు. ఇప్పుడు ఊరు మొత్తం మీ వెనకాల ఉంటుంది. నువ్వు చెప్పినట్టు ఆడుకున్న డిస్ట్రిక్ట్ టీమ్ లో వచ్చే ప్లేస్ నాకు వద్దు. మాస్టర్ కోసం ఊరు కోసం నేను ఆడతాను. సూరి వెళ్ళరా. పండు ఎలాగైనా నువ్వు స్కోర్ వెళ్ళు. ఏంట్రా చూస్తున్నావో, ఆ నా కొడుకు ఆలోచించినట్టు మీరు ఆలోచించలేకపోయాను రా. ఇప్పుడు చెబుతున్నాను, చూస్తుండో నా కొడుకు ఎట్టా ఆడతాడో చూస్తుండో. నన్ను క్షమించండి మేస్టర్, తప్పు చేశాను. ఆట ఆఖరి నిమిషానికి వచ్చేసింది. సకినేటిపల్లి జట్టు గోల్ చేసి స్కోర్ సమం చేస్తారో ఓడిపోతారు. ఇప్పుడు స్కోర్ 4-4. ప్రెసిడెంట్ గారు, టైం అయ్యేసరికి రెండు టీములు సమానంగా గోల్స్ చేసాయి కదా, మరి ఏ టీం గెలిచినట్టు? ఆ విషయం ఆ పోస్ట్ మాస్టర్ అని అడుగు. రెండు టీములు గోల్స్ సమానంగా చేశారు కాబట్టి ఎక్స్ట్రా టైం ఉంటుంది. మరి అప్పుడు కూడా సమానంగా గోల్స్ చేస్తే ఏం చేస్తారు? అప్పుడు పెనాల్టీ షూటౌట్ ఉంటుంది. పెనాల్టీ షూటౌట్ అంటే అర్థమైంది రా. ఎక్స్ట్రా టైం ఆడతారా, డైరెక్ట్ పెనాల్టీనా? పెనాల్టీ షూటౌట్. మీకేమైనా అభ్యంతరం ఉందా? లేదు. ఓకే. వాళ్ళ గోల్ కీపర్ చాలా వీక్, అందుకే నేను పెనాల్టీ షూటౌట్ అడిగాను. గెలవడానికి ఓడిపోవడానికి మధ్య మనకున్నది 5 గోల్సే. ఇప్పటి వరకు గెలిపించే బాధ్యత మీ అందరిది, కానీ ఇప్పుడు సగం బాధ్యత నీదెక్కిట్టు. తప్పకుండా మాస్టర్. ఇప్పుడు పెనాల్టీ షూటౌట్ స్టార్ట్ కాబోతోంది. జిల్లా జట్టు కెప్టెన్ బాల్ ని కిక్ చేయబోతున్నాడు. Shabash.
తాతారా, కోటలో మిగిలిందంతా నీ కొడుకే పెడుతున్నట్టున్నా. చూడు, గోల్స్ ఆపట్లేదు, అంతా నీ వల్లే. చాలా గోల్స్ వదిలేశాడు, ఈ గోల్ కూడా వదిలేసి నెక్స్ట్ మనం గోల్ చేయలేదనుకో మనం ఓడిపోతాం. ఒరే కిట్టు, బాల్ ఆపాలరా, మన ఊరి పరువు కాపాడు, ఆపు. ఇప్పుడు గనక వాళ్ళు గోల్ చేయగలిగితే జిల్లా జట్టు మీద 4-3 స్కోర్తో గెలుస్తారు. జగదీష్ శ్రీను బలం రైట్ కిక్, లెఫ్ట్ సైడ్ జంప్ చేయి. సెక్రటరీపల్లికి బొంగులో ప్రెసిడెంట్ని చూసావుగా, మా సెక్రటరీపల్లి దెబ్బేంటో, ఇంకెప్పుడు నోరు జారుకు నాలి కోస్తా. ఒరే ఇంకా చూస్తారట్రా, మన ఊరు పరువు నిలబెట్టిన మన మాస్టర్ గారిని పైకెత్తండిరా. రండి. నిజమైన ప్రతిభ ఎప్పుడు ఓడిపోదు, ఓడిపోకూడదు. ఎందరో ప్రతిభ కలిగిన క్రీడాకారులు, వారందరికీ మా ఈ చిత్రం అంకితం.